ఇళ్ళకున్నదన్నమాట తండ్రి. ఇప్పటి వరకు మిమ్మల్ని ధ్యానించడానికి, మా ఆత్మలను స్థిరపరచుకోవడానికి దృశ్యాల ద్వారా, పాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతులకు నిర్చుకుని మీ సహాయాన్ని అనుగ్రహించండి. మా ఇంటి మీరే ఉండి మాట్లాడాలి తండ్రి. సమాజంలోనికి మీ కుమారునికి రూపమైన వాక్యాన్ని ఎలా తీసుకెళ్ళాలో తెలుసుకోవడానికి సిద్ధమవుతున్న మాకు మీ ఆత్మ సహాయంతో ప్రతి సంగతిని మీరు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ్యతను వారి ఊరు తిరిగి మీ కొరకు ఉన్నతమైన సాధనలుగా వాడబడడానికి మీ పిల్లలను జ్ఞాపకాల్లో ఉంచుకుని రేకెత్తిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రాణ సంప్రదిస్తున్నాము తండ్రి. దేవుని బిడ్డలైన అందరికీ క్రీస్తునామ శుభాకాంక్షలు. దేవుడు చక్కటి వాతావరణం మనకు అనుగ్రహించాడు. పరిసర ప్రాంతాలలో వర్షాలు పడుతున్న దేవుని యొక్క కృపను బట్టి అమూల్యమైన వాక్కులు మనం నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం బట్టి మనం అర్థమవుతుంది. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఈరోజు ఏమి ఉన్నాయి అని నేర్చుకునే మాటలోనే నేర్చుకున్న తర్వాత మరొక నాణ్యత ప్రతి క్రైస్తవునికి ఉందన్న సంగతి సందేశం ఈరోజు మనం నేర్చుకుందాం. వాక్యం చేసుకుని నేర్చుకుంటున్న తొలి నాలుగులో పదే పదే మనం ఏదిస్తున్న ఒక ప్రశ్న ఉండేది, అసలు సువార్త ఎలా చేయాలి అని. మీరు ఎవరికైనా ఉంటా లేకపోతే గొడవలేదు ఉంటేనండి ప్రాబ్లమ్స్. అసలు దేవుని పని ఎలా చేయాలి, అసలు దేవుని కొరకు ఎలా మాట్లాడాలి, ఈ యొక్క ప్రశ్నలో సమాధానం దొరకకపోయేసరికి సమాజంలోకి వెళ్ళిన తర్వాత అన్యుల చేత కొట్టబడుతున్న క్రైస్తవులైన మన సహోదరులు ఉన్నారు. దేవుని పని విపరీతమైన ధనాన్ని వెచ్చించి అంతర్జాతీయ బోధకను తీసుకొచ్చిన తర్వాత ఘనంగా 3 రోజులు 4 రోజులు మీటింగ్స్ జరిగిన తర్వాత మేమేదో దేవుని పని చేసాం అన్న ఫీలింగ్తో ఉన్న అనతకాలంలోనే అప్పులు పాలే రోడ్డు మీద కలిపిన మన సహోదరులు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. దేవుని పని అంటే వచ్చిన బోధనకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం, ఆయన లగ్జరీ రూమ్స్లో పెట్టడం, 3 రోజులు ఘనంగా ఈ పరిసర ప్రాంతాలలో ఎవరూ అంత రిచ్గా మీటింగ్ చేయలేదని మనమే అని స్టాంప్ పెంచుకోవడం, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడం, కుటుంబాల్లో కలహాలు పెరగడం, రోడ్డును పడిపోవడం, ఇప్పటికీ చిరిగిపోయి పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటున్న సోదరులు నాకు తెలిసిన వారు ఉన్నారు. అసలు మరి దేవుని పని ఎలా చేయాలి, సువార్త ప్రకటన సమాజంలో ఎలా జరిగించాలి, అసలు ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. కొంతమంది సజనులు లేదా సహోదరులు ఏం చేస్తారంటే ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం, ఇలాంటి సాటిలైట్స్ తీసుకెళ్ళడం, సౌండ్ పెట్టుకోవడం, వారు వినినా వినకపోయినా ఆ ప్రాంతానికి వాకింగ్ చెప్పడం, రక్షకుడు నజరేడైన యేసుని ప్రకటించడం, అక్కడే పాదధూలు దులిపొచ్చేయడం, ఇక ఈ ప్రాంతానికి తీర్పు జరిగిపోయిందన్న మానసికమైన ఉల్లాసంతో చేసే సువార్త బోధకులు కూడా ఉన్నారు. అది ఎంతవరకు వస్తూ కొంతమంది ఒక పెయింట్ డబ్బా తీసుకోవడం, ఆ పెయింట్ను తీసుకెళ్తూ అర్ధరాత్రి గోడల మీద కరెంటు స్తంభాల మీద దేవుని వాక్యాలు రాయడం, ఇక ఆ ప్రాంతానికి సువార్త అయిపోయిందని అడ్జస్ట్మెంట్ అయిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, ఇదే దేవుని పని అనుకోవడం. అసలు సువార్త ఎలా చేయాలి అన్న ప్రశ్నకు సమాజంలో చాలా వేరియేషన్స్ మనకు కనబడుతున్నాయి.
సుమారుగా 11-10 సంవత్సరాల క్రితం బైబిల్ నేర్చుకుంటున్న తొలి నాళ్లలో మమ్మల్ని రేకెత్తిచ్చిన ప్రశ్న ఇది. సువార్త ఎలా ప్రకటించాలని మేము నేర్చుకుంటున్న దగ్గర ఒక బుక్ ఉండేది, దాని పేరు సువార్త ఎలా ప్రకటించాలి అని చాలా మందికి తెలుసు. టైటిల్ బాగానే ఉండేది, సరుకు ఏమింటదని దానిలోకి వెళ్ళి చూసినప్పుడు సువార్త ఎలా ప్రకటించాలో లేదు కానీ పనికిరాని విషయాలన్నీ అందులో ఉన్నాయి. మరి సువార్త ఎలా ప్రకటించాలి తెలీదు. సువార్త ప్రకటన చేయడం అంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇదిగో మీలా అందరిని కూర్చోబెట్టడం, నాలా నిలబడి మాట్లాడడం సువార్త అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సువార్త ప్రకటన అనేది ప్రసంగికులుగా తయారవడం కాదు. సువార్త ప్రకటన అనేది వ్యక్తిగతమైన బాధ్యత. కొన్ని లోతైన సంగతులు బాగా వినండి. ప్రతి నెల వస్తున్నాం, నేర్చుకుని వెళ్ళిపోతున్నాం. ప్రతి ఆదివారం వర్షిప్ గడతాం, బోధకుడు చెప్పిన మాటలు మనం వింటాం. వెళ్ళ తర్వాత అక్కడ ఉన్నంత కాలం లేదా ఉన్న గంట లేదా ఆధ్యాత్మికమైన ఉల్లాసం మనల్ని ఇంటికి వస్తాం. మన ఆనందాల్లో మనం మునిగిపోతాం, నచ్చిన కూరలు అనుకుంటాం, తింటాం, అయిపోయింది. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. మరలా వెళ్తాం, మరలా ఆనందం లేదా ఆధ్యాత్మికమైన ఉల్లాసం మరలా మర్చిపోతాం. అయితే వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్. మనం మనకి ఆ నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. ఫస్ట్ వీక్ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని అంత డిఫరెంటే. మనం భక్తి ఉండదు కానీ ఈ డిఫరెన్స్ ఉంటాయి. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది ఈ ఉల్లాసం. ఈ గంట మాటలు మేము నేర్చుకున్న తర్వాత ఈ నెల గడిపేస్తాం. మన నెక్స్ట్ మంత్ జేమ్స్ ఇంగ్లీష్ మేము చెప్తాడా అని ఎదురు చూస్తాం. ఇది కూడా సువార్త కాదండి. ఇది సువార్త కాదని అనగానే పరిపూర్ణమైన ఆన్సర్ ఇది కాదు. అసలు దేవుని కొరకు పనిచేయడం అంటే ఏంటి? అసలు ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సహవాసానికి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఆయన బాధపడ్డారు, పెద్ద ఆయన విడిపోకూడదు అని. పరిస్థితి ఈ మధ్య ఈ నవతర సంఘాలలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవడు విగ్రహాన్ని తట్టయింది అనుకోండి వెంటనే కట్ చేసేసుకుంటారండి సహవాసాన్ని. ఇక ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళి చూస్తున్న వాక్కులు వ్యాఖ్యానాలు ఇంకా అన్ని నువ్వు ఆయన చేసేది ఎలా ఉంటాయంటే దేవుడు పని అంటే ఇదేనా అంటాడు. ఎందుకంటే వాడు చేయడు కదా. చేసేవాడిని ఏమంటాడంటే ఇది కాదు, నాకు ఎప్పుడు అంటదని తెలుసు కదా. సామెత డొక్కు సామెత ఏంటి, అన్నది ఎప్పుడు ఎలా ఉంటుందట. సేమ్ పరిస్థితి అండి. మనం చేయలేనిది ఇంకొకటి చేస్తున్నాడు అనుకోండి అది కరెక్ట్ కాదని పిల్లలు. మనం చేసేది కరెక్ట్ అంటాం. ఇసలు ఎవరి వాదన ఎవరి డిబేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చోలేదు. కానీ అసలు మన బాధ్యత ఏంటి? అసలు మనం దేవుడి కొరకు ఏం చేయాలి? అసలు విని వెళ్ళిపోయేవారుగా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మనల్ని మనం దగ్గరగా మోసం చేసేసుకుంటున్నాం. నేను చెప్పేసి వెళ్ళిపోయి ఈ టైంకే ప్రతి నెల ఫస్ట్ వీకే నేను మాట్లాడతాను, నేను అనుకుంటే నన్ను నేనే మోసం చేసుకుంటాను. లేదు సండే వర్షిప్లో మాత్రమే నేను మాట్లాడాలని అనుకుంటే నన్ను నేనే నేను మోసం చేసుకుంటాను. పబ్లిక్ మీటింగ్స్ మాత్రమే గాస్పల్ చెప్పడం అనుకుంటే నన్ను నేనే మోసం చేసుకుంటాను. అసలు సువార్త చెప్పడం అంటే ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన ప్రవర్తన ద్వారా సమాజానికి సువార్త చెప్పాలి. వ్యక్తిగతమైన సహవాసాల ద్వారా సువార్త చెప్పాలి. ఎక్కడండి వ్యక్తిగతమైన సువార్త చేసేది ఈరోజు? ఎక్కడ చెప్పండి? వ్యక్తిగతమైన సువార్త చేయాలి. వ్యక్తిగతమైన సువార్తలు మనం ఎక్కడ చేస్తాం? కానీ మనం ఏ పెద్ద సువార్తలు అనుకుంటామంటే పెద్ద పెద్ద లైటింగ్ పెట్టి సౌండ్ దేవత్సంగ్ అంటే పక్కూరు కూడా వినబడేలా సెట్ చేసిన తర్వాత ఇదేనండి సువార్త అంటే అనుకుంటాం. నన్ను అడిగితే ఒక మాట నేను చెప్తాను, పబ్లిక్ మీటింగ్స్లో విని బాగుందని వెళ్ళిపోతారు. వ్యక్తిగతమైన సువార్తలో తన అంతరంగ ప్రశ్నలన్నీ బయటపెడతాడు. గుర్తించుకుంటే గొప్పదేది దేవుని పని అని నన్ను అడిగితే లేదా బైబిల్ మీరు పిండితే మీకు వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన సువార్త. ఒకరితో ఒకరు పంచుకునే దేవుని యొక్క సహవాస సంభాషణ,
వ్యక్తిగతమైన సువార్త మనసి బహిరంగ సభల్లో మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? బాగా చెప్పారండి. అన్ని మన అంతర్గతంగా ఉన్న మన ఫీలింగ్స్ అన్ని అలా అనుసుకొని వినేసి ఉల్లాసపడిపోయింది పోతాం. అది వ్యక్తిగతంగా ఒకటితో మీరు మాట్లాడండి. బ్రదర్ ఎందుకు బ్రదర్ మీ మధ్యకాలంలో మీరు దేవునికి దూరంగా ఉంటున్నారని అడగండి. తనలో ఉన్న వేధిస్తున్నవన్నీ బయటకు పెడతాడు. నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నానంటే నాకు ఒక బలహీనత ఉంది బ్రదర్. అది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుందా? డిస్కషన్ చేయగలరు నలుగురు మధ్య? చేయలేడండి. మరి ఎప్పుడు తనలో ఉన్న అంతర్గత స్వభావాన్ని బయట పెట్టేది? వ్యక్తిగతమైన సువార్తలో బయట పెడతాడు. వ్యక్తిగతమైన సువార్త అంటే నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాలలో నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబం మధ్య, నీ ప్రాంతం మధ్య, నువ్వు తిరుగుతున్న పరిసర ప్రాంతాల్లో నేను టచ్ చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో నీ రక్షకుడైన యేసును ఊర్చి మాట్లాడాలి. అప్పుడు ఎన్నో పరిస్థితులు సమాజం నుండి వస్తుంటాయండి. ఎన్నో తనలో ఉన్న ఆంతర్యాలన్నీ బయటకు తీసుకొస్తుంటారు. పేతురు కానీ, అపోస్తులు కానీ, అపోస్తులైన పౌలు కానీ అందరూ కోరుకున్నది అదే. అసలు సమాజానికి మీరు ఎలా ఉండాలో తెలుసు, మీరు సమాజాన్ని ఎలా నోరు మూయించాలో తెలుసు అన్నాడు పెద్ద ఆయన పేతురు గారు. ఆయన ఏమన్నాడు? మూర్ఖంగా మాట్లాడు ప్రతి మూర్ఖుని నోరు మూయించండి అన్నాడు. ఎట్లా ఏంటి? ఆడు సవాలు వేస్తే మనం ప్రతి సవాలు విసిరేయడమే. అట్లా అనుకుంటాము. మనకు నేర్పించిన వాళ్ళు అలాంటి అంటే అలా చూసి వచ్చిన వాళ్ళు లేండి మనందరూ. సవాలుకు ప్రతి సవాలు ఇచ్చడం అంటే ఒక నోరుచ్చరిస్తే మనం కూడా నోరుచ్చుకున్నారు సేమ్ అనుకోండి. మూర్ఖుని నోరు మూయించడం దేవుని చిత్తం అని రిఫరెన్స్ తెస్తాం మనం. సవాలు బోధకులకి సుపరిచితమైన వాక్యం ఎదురు మాట్లాడుతున్న వాక్యం. ఆయన ఇంటెన్షన్ ఏంటి? అక్కడ రాయబడిన సందర్భానుసారమైన జ్ఞానం ఏంటి? అసలు మనం మాట్లాడవలసింది ఏంటి? మూర్ఖులు నోరు ఎలా మూయించాలి? ఎవరూ దాన్ని పట్టించుకోలేదండి. నచ్చిన వాక్యాలు పదాలు జోడించుకుంటాం అంతే. ఒకడు విరవీగిపోతున్నప్పుడు ఎవడో బైబిల్ మీద వాగాడు అనుకోండి, వాడు ఈ మధ్య ఫేస్బుక్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యానికి మరీ అవహేళన చేసి పడేస్తున్నారంటే ఎందుకో చెప్పిన వాడు ఇది దుర్భరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. వాడు దరిద్రుడు, వాడు దేవుని కోసం తెలియదు వాడికి. వాడికి సత్క్రియ సంబంధమైన బ్రతుకు లేనప్పుడు వాడి భాషాశైలి అలానే ఉంటుంది. వాడికి తోడు నేనున్నాన బైబిల్ తరుపుననేసి ఆ మధ్యకాలంలో యువకుడు వాడి పేరు ఏది ఉండదండి. తన పేరు ఏది? కుర్రుడు. వాడు కూడా పనికి మాలిన లాంగ్వేజ్ మాట్లాడాడు బైబిల్ని పట్టుకొని సత్యని వేసి. ఈ మధ్య కనుమరుగు అయిపోయింది సత్యం. మరి ఏమైపోయిందో తెలియదు. అతను ఏం మాట్లాడితే దానికి ప్రతి కౌంటర్ ఏంటంటే వాడు బూతులు మాట్లాడితే ఇతను బూతులు మాట్లాడతాడు, అతను ఏదో అంటే ఇతను ఏదో అంటాడు. ఇక ఏటి వాదనకు ప్రతి వాదన ఎలా అంటే మళ్ళీ రెఫరెన్స్ మూర్ఖంగా మాట్లాడు మూర్ఖు నోరు మూయించడం దేవుని చిత్తం. అక్కడ ఏముందో తెలుసు కాంటెక్స్ట్లో? అసలు తెలియదండి. అసలు చూద్దాం ఒకసారి, మనం చూసి మళ్ళీ అసలు మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 చూద్దాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తము లోబడి ఉండి రాజు అందరికి అధిపతిని నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు ముప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండి ఎలయనగా మీరు ఇట్టి యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూలిక దేవుని చిత్తం. నీ మీద ఒక అధికారం ఉన్నాడు అనుకో, వాడు మంచివాడు కాదు. నీ స్వజనులు నీ సహోదరులు మంచివాడు కాదు. నీ పైన ఉన్న ప్రతి పెద్ద మంచివాడు కాదు. అయినా నువ్వు వారికి ఏం చేయాలి? లోబడి ఉండదు. క్రైస్తవ లక్షణం ఉండదు. నిన్ను వ్యతిరేకించే వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను కాదంటున్న వారిని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నాయకులను కొరకు ప్రార్థన చేయమని అదే కొలమానంలో అదే
లెక్కల్లో అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి చెబుతుంటాడు, రాజుల కొరకు ప్రధానుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ఆ మాటలను చెప్తుంది చెప్పండి, మీ ఉత్తమైన ప్రవర్తన వాడి నోరు మూయించాలి. నేను దీన్ని ఆకర్షించిన క్రిస్టియానిటీలో ఉన్న వాల్యూస్ ఇవే. యుక్త ప్రవర్తనతో మన ఎదుటివారు నోరు మూయించాలి. ఒకడు మనల్ని అంటున్నాడు అనుకోండి, పదే పదే అంటున్నాడు అన్నవండి, అనేవాడిని ఎక్కువ లవ్ చేయండి. ఎందుకో చెప్పిన మన పొగిడే వాళ్ళు చుట్టూ ఉన్నారు అనుకోండి, మన మైనస్లో మనం వెలుగు. మనల్ని ఎప్పుడేకించి వారు ఇద్దరు ఉన్నారు అనుకోండి, కరెక్ట్గా చెప్తాడు వాడు జడ్జిమెంట్. గేమ్స్లో ఏమేమి లోపల ఉన్నాయి అన్నీ వాడే చెప్తాడు. మన ఆధ్యాత్మిక జీవితం వాడు ఎదురేకిస్తున్నప్పుడు మనం బాగు చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపా సహోదరుడు మనకి. లవ్ చేయండి, ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్తుంటే నా మైనస్లన్నీ చెప్తున్నావు, థ్యాంక్ యూ, నా ఆధ్యాత్మిక జీవితం నేను ఇంకా అభివృద్ధి పరుచుకుంటానని చెప్పండి. అదండి యుక్త ప్రవర్తనతో నోరు మూయించడం. అలా యుక్తమైన ప్రవర్తన అది ఒక రకమైన బైబిల్లో దేవుడు కోరుకుంటున్న సువార్త. మన ప్రవర్తనే సువార్త, మన ప్రవర్తన ద్వారానే సమాజాన్ని ఆలోచింపజేసేలా మనం ఉండాలండి. నన్ను అడిగితే డయాస్ మీద ఒకలా ఉంటారు ప్రసంగికులు, డయాస్ దేవు ఒకలా ఉంటారు. ఇప్పుడు చూశారు మీరు, చూడండి సరదాగా డయాస్ మీద చూస్తే బ్రతికేలండి ఇల్లా కనిపిస్తుంది, డయాస్ దిగా చూడండి దేవుడి కోసం దరిదాపులు కనబడు. ఎందుకు? ఎందుకంటే చెబుతున్నంత లోతైన విషయ పరిజ్ఞానం ప్రవర్తనలో లేదన్నమాట. వ్యక్తిగతమైన ప్రవర్తన ద్వారా అందరినీ మనం రాబెట్టాలండి, దేవుని కొరకు నిలబెట్టాలి. అలా నిలబెట్టాలి అంటే ముందు మన సత్ప్రవర్తన బాగుండాలి, అప్పుడే అనేక మందిని మనం ఆలోచింపజేయడానికి కారకులు అవుతాం. పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో రిజల్ట్ రావు నన్ను అడిగితే ఎక్కడ వస్తుంది సార్ రిజల్ట్? సరైన వాడికి ఒక్కడికి నువ్వు వాక్యం చెబితే ఆ ఒక్కడే వేల మందిని మార్చేస్తాడు. సరి అయిన వాడికి ఒక్కడికి, వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదండి, వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఆ ఒక్కడికి అందాల్సిన వాక్యం అందిందనుకోండి, ఆ వ్యక్తిగతమైన వాక్యం ద్వారా వాడు రాక క్రైస్తవ్యంలోనికి జరిగితే క్రైస్తవ్యంలో పెను మార్పును తీసుకొస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పిన పేతురు గారు. పేతురు గారికి మొట్టమొదటిసారి వాక్యం చెప్పింది ఎవరు? ఎవరు చెప్పండి? జీకే బిట్టు మీకు ఎవరు చెప్పండి? చూసారు, పేతురు గారికి మొట్టమొదటిసారి వాక్యాన్ని అందించింది తన తమ్ముడైన ఆంద్రియా. యేసుక్రీస్తు కాదు, ఆ సెకండరీ. మొట్టమొదటిసారి మెస్సయ్యను పరిచయం చేసింది తన సహోదరుడే. ఆంద్రియా ఎవరు? పేతురుకు తమ్ముడు. ఇంకా ఆయన అడ్రస్ ఏంటి? యోహానికి శిష్యుడు. ఏ యోహానికి? ఆయన డిసిగ్నేషన్ అది బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహానికి యేసు శిష్యుల సమూహం ఎలా అయితే ఉందో యోహాను కూడా శిష్యుల బృందం ఉండేది. మీరు పాత నిబంధన చరిత్ర మీరు చదువుకుంటూ వస్తే దానిని ప్రవక్తల సమూహం అని కూడా పిలిచేవారు. ప్రవక్తల సమూహం సమూహుల దగ్గర కనబడుతుంటుంది, ఎలీషా దగ్గర కూడా కనబడుతుంటుంది. అంటే ఆ టీమ్స్ని, ఆ ప్రవక్తల సమూహంలో యేసుక్రీస్తు కూడా ఒక సమూహం. యేసుక్రీస్తు సమూహం ఇంకా తయారీ కాకమునుపు అప్పటికే ఒక సమూహం ఉండదు భూమి మీద. అది ప్రవక్తల సమూహం అని మనం ఆ పరిధిలో మాట్లాడుకుంటే అది బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క ప్రవక్తల సమూహం. అందులో ఒక ప్రవక్త శిష్యుడు అని పేర్కొని మనం మాట్లాడితే అందులో పేతురు తమ్ముడు ఆంద్రే ఉన్నట్టు. యోహాను యొక్క కారణం, ఆయన జననకు కారణం ఏంటంటే మెస్సయ్యను పరిచయం చేయడం. ఆయన ఎవరి కొరకైతే పుట్టాడో వారి కొరకే బోధన చేస్తున్నప్పుడు శిష్యులందరికీ అర్థమైపోయింది. యోహాను శిష్యులందరికీ నేను ఎవరిని గూర్చి అయితే గమ్యాన్ని గూర్చి మాట్లాడుతున్నాను, ఇదిగో ఆయనే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. ఒకరోజు రోడ్డున నడిచి పోస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి ముంగిట కనబడ్డాడు, ఆయనే నియమించాడు. వెంటనే ఆశ్చర్యపోయాడు ఆంద్రియా. ఇంతకాలం గురీజీ మీ దగ్గర మేము కూర్చొని నేర్చుకుంటున్నది ఇదేనా? అవును, నేను పిండి మాట్లాడుతున్న సారాంశం ఉంటుంది తెలుసా? ఆ మెస్సేజ్ వచ్చే
దేవుని వాక్కు పాత నిబంధన నుంచి కల్దీయులకు ఒక వ్యాఖ్యానం ఉంటుంది. దేవుని వాక్కు వాక్యే ఒకరోజు రూపం అవుతుందని వారికి సారాంశం తెలుసు. ఆ ప్రవక్తలలో చివరి ప్రవక్త అయిన యోహాను కూడా తెలుసు, ఇదిగో ఒకరోజు దేవుని కుమారుడు రూపమై వస్తాడని. వచ్చిన ఆయన కనిపించేసరికి, ఈయనే ఆయనని చెప్పేసరికి ఆంద్రియలో పట్టలేని ఆనందం, మెస్సయ రాక జరిగిపోయింది అని. క్రీస్తు జననం భూమి మీద జరిగిపోయింది. ఎప్పుడైతే ఆ వార్త నేర్చుకున్నాడో పరుగు పరుగున వెళ్ళి వెంటనే ఎవరితో పంచుకున్నాడో తెలుసా? తన అన్నయ్య అయిన పేతురుతో పంచుకున్నాడు, తన సహోదరుడైన పేతురుతో పంచుకున్నాడు. ఎప్పుడు మనకు ఇష్టమైన వ్యక్తులతో పంచుకోవాల్సిన విషయం ఏంటి చెప్పండి? ఈ పరిధిలో మెసేజ్ వచ్చి పంచుకోవాలండి. మనం ఏం పంచుకుంటాం? ఎంత దశ బ్రదర్ ఈ మధ్యకాలం అకౌంట్లో అది పంచుకుంటాం. పర్సంటేజ్ ఏది ఎక్కువ పడుతుంది బ్రదరు? ఆ భూమి ఎంత పెరుగుతుంది బ్రదర్? ఈ మధ్య రాజానగరం ఈ పరిసర ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయండి కదా, ఎంతో కొంటున్నారు, గిరాకీ ఎంత ఉంది, ఇవి డిస్కషన్ చేస్తామండి మనం. వెంటనే యేసును గుర్చిన ఛాయలు కిరణాలు మన మీద పడిన వెంటనే తను వెంటనే మోసుకుని వెళ్ళి మనకెవరైతే ఆప్తులో వారికి పరిచయం చేసేయాలండి, వెంటనే అందించాలి మనం. ఆంధ్రయ్య పరుగు పరుగున వెళ్ళి తన సహోదరుడైన పేతురుకు చెప్పాడు. అప్పటికి పేతురుకు చెప్పే సమయానికి ఆంధ్రయ్య కొండ మీద ప్రసంగం చేయలేదు. బాప్తిస్మిచ్చి యోహానులా యోర్దాన యోధుని నడ్డున ఒడ్డున నిలబడి ఆ మధ్యన మాట్లాడుతూ సర్ప సంతానం అని పబ్లిక్ మీటింగ్ మాట్లాడలేదు. ఆంధ్రయ్య ఎక్కడ మాట్లాడాడు? తన అన్నతో చెప్తున్నాడు. నీకు విషయం తెలుసా అన్న? అన్న నేను అంటున్నాను, పెద్దోడు అనుకుంటున్నాను, సహోదరుడు అంటారు బైబిల్లో. మరి అన్నం లేదు కదా, నేను తిక్కు కోసం కూడా అడతారు, అందుకే నేను చెప్తున్నాను. ఏ ఒక విషయం మీకు తెలుసా? మెస్సేని గురించి అడుగుతాను కదా, మా గురువుజీ కూడా చెప్తున్నాడు బాప్తిస్మ యోహాను. ఇదిగో ఆయన వచ్చేసాడు. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. వెంటనే ఆ వార్తను అందుకున్న పేతురు ఆ తర్వాత ఆ తలంపులన్నీ తలబోసుకుంటున్నాడు. ఆ తలబోసుకుంటున్న సమయంలోనే మనసులో ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు. ఒకరోజు వలేస్తున్నాడు, అప్పటికే మెస్సేని గురించి ఎంక్వైరీ కూడా చేసేసిండాలి నన్ను అడిగితే పేతురు. అన్నీ జరిగిపోయాయి, వలేస్తున్నప్పుడు ఈయన వెళ్ళాడు ఎవరు? యేసుక్రీస్తు వారు నాతో వచ్చాయి అన్నట్టు. ఆ మాట అనడానికి వదులు కుడివైపు నేవయ్యా వల అన్నాడు. విస్తారమైన రాసి పడేసరికి ఆశ్చర్యపోయాడు. వెంటనే పేతురు నోటండి వచ్చిన మాట, నేను ప్రభువ పాపాత్ముణ్ణి, ప్రభువా అని డిక్లేర్ చేస్తున్నాడు, నేను పాపాత్ముడని డిక్లేర్ అవుతున్నాడు అంటే అప్పటికి మెస్సేని గురించి ఆంద్రియ అందించిన తర్వాత దర్యాప్తు అంతా జరిగిపోయిందన్నమాట. అప్పటికన్నీ ఆలోచించాడు, పరిపూర్ణమైన ఒక ఆలోచనకు వచ్చాడు మెస్సేని గురించి. ఆ మెస్సే ఒకరోజు ఎదురుగా వచ్చేసరికి తన జీవితాన్ని అంకితం చేసేసుకున్నాడు, అర్పణ చేశాడు దేవుని కొరకు. ఆ ఒక్క వార్త ఒకరోజు ఆంద్రే చెప్పాడు ఆ ఒక్కడికి, పేతురికి. ఆ ఒక్కడు వచ్చిన తర్వాత ఎన్ని వేల మందిని మార్చాడు? 3000 మందిని. 3000 మంది మారాలి అంటే ముందు ఒక్కడు వాక్యం చెప్పాలి. ఆ ఒక్కడెవరు? ఆంద్రియ. చూసారా, మనమేమనుకుంటాం వేల మంది మారిపోవాలంటే పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ అనుకుంటామండి, అవేం కాదండి. వ్యక్తిగతమైన సువార్తే అనేక మందిని రక్షించే వాళ్ళని రప్పిస్తుంది. ఆంద్రయ మాట్లాడింది ఒకే ఒక్కడితో, పేతురుతో, ఒక్కడితో అండి. ఆ ఒక్కడు భవిష్యత్తులో 3000 మందిని మారుస్తాడన్న సంగతి ఆంద్రయకి తెలుసా? తెలుసు. చూసారా, మనం ఎక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాం? జనం ఎక్కువ ఉన్న అక్కడ మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రసంగికి ఆయన ఒక ఆయనకి మీటింగ్ రమ్మని చెప్పండి, చాలా కాలం క్రితం. ఎంతమంది వస్తారు తమ్ముడు అని అడిగాడు. ఎంతమంది కావాలట్టి? ఆ సమయంలో కూర్చోబెట్టమంటావు తీసుకెళ్ళి మంత్రులు చెప్తావా? ఎంతమంది అండి? ఒక్కడికైనా చెప్పాలండి. 5000 మందితో మన ప్రభువు మాట్లాడితే, 5000 మందితో మాట్లాడిన ఆయన ఒక వ్యభిచారైన సమరస్త్రీతో మాట్లాడారు, ఒక్కతే మాట్లాడు మాట్లాడాడు. వేల మందితో ఎంత ఇంట్రెస్ట్గా ఆయన మాట్లాడాడో ఒక్క ఏకాంత జీవితంతో కూడా అంతే బాధ్యతతో మాట్లాడాడండి ఆయన. సంఖ్యను బట్టి ఎప్పుడు ప్రసంగాలు చేయకూడదు.
వ్యక్తుల సమూహాన్ని బట్టి ప్రసంగాలు ఇచ్చుకోకూడదు. మనం ఎప్పుడు ఒక బాధ్యత కొలమానం మర్చిపోకండి. ఒక ఆత్మను మనం రక్షించాలి, అదే మన గోల్. అంతే, ఆ బరువు ఏంటో మనకు తెలియాలి అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వాపోయాడు కదా, వాపోయాడు కదా. ఆయన ఏమున్నాడు, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకమున్న మిక్కిలి సంతోషం కలుగుతుంది. ఒక ఆత్మ మారడం అంటే దేవునికి చాలా ఆనందం అండి. సమూహాలతో మాట్లాడడానికి ఇష్టపడకండి, వ్యక్తులతో మాట్లాడడానికి ఇష్టపడండి. దేవుని కొరకు ఎదగడం అంటే నవతరంలో ఏమనుకుంటున్నారంటే అంచులంచులుగా డయాస్ ఎక్కడం అనుకుంటున్నారండి. కాదండి, అది దేవుని కొరకు ఎదగడం అంటే అది కాదు. దేవుని కొరకు ఎదగడం అంటే నీ ప్రవర్తన ద్వారా, నీ వ్యక్తిగత సువార్త ద్వారా మరొకరిని మార్చేయడం, అది సువార్త అంటే. దేవుని కొరకు ఒకరిని మార్చాలి మన జీవన శైలిలో. ఎక్కడ మారుస్తామండి మనం? మనం చూస్తే బాగుపడేవారు తక్కువ, పాడైపోయారు ఎక్కువ. ఓపికగా మాట్లాడేసుకుందాం. మనం చూస్తే మారేవారు ఎంతమంది? బయటకు వచ్చిన తర్వాత మన మాటలు ఇంకా ఎలా ఉంటాయంటే అలా ఉంటాయండి. లోకానికి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. క్రైస్తవుడు అంటేనే ఒదిగి దేవుడి కొరకు ఆధ్యాత్మికంగా ఎదిగేవాడే ఉండాలి. కావాలని ఒదగకూడదు, మళ్ళా అదొక ప్రాబ్లం. దేవుడి కొరకు మనం మనల్ని మనం దినదినం అర్పించుకుంటున్నప్పుడు మన ప్రవర్తన మారుతుంటుందండి. దేవునికి దగ్గరగా జరుగుతున్నప్పుడు జాన్ వెస్లీనో కాయన ఉండేవాడు, మిషనరీ కదా ఆయన, పెద్ద ఆయన. వాళ్ళ అమ్మ పెంచుతున్నప్పుడు, అమ్మా నేను దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటి, అసలు నా పాపం పోవాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు వాళ్ళ అమ్మ మంచి రూల్స్ పెట్టేదండి. బైబిల్ చదివితే బ్రేక్ఫాస్ట్, బైబిల్ చదవకపోతే బ్రేక్ఫాస్ట్ లేదనేది. అలాంటి అమ్మలు ఉన్నారు మనకి. నన్ను బూస్ట్ తాగుతావా, కాంప్లైన్ తాగుతావా, ఏం తాగు, ఒక యాడ్ వచ్చేదండి, ఇడ్లీ తింటారంటే నో మమ్మీ, జ్యూస్ తాగారంటే నో మమ్మీ అని ఒక యాడ్ వచ్చేది గుర్తుందా? నో మమ్మీ నో మమ్మీ అంటాడు. మరి ఏం తింటారంటే ఆ యాడ్కి సంబంధించింది తింటాడు. నేను తిననన్నాను కానీ తాగననలేదు అంటాడు. అప్పుడు అమ్మ చాలా ఖుషి అయిపోతుంది. అలాంటి అమ్మలు ఎక్కువైపోయారు మనకి. అమ్మ ఒక క్రైస్తవ స్త్రీ అంటే ఎలా ఉండాలి తెలుసా? తిండి దగ్గర నుండి వాడు పడుకుని పక్కేంత ఎక్కేంత వరకు వాడు ఎన్నో ఆధ్యాత్మిక రూల్స్ నేర్చుకోవాలంటే దేవుని యొక్క కొలమానాల్లో పెరుగుతూ ఉండాలి. ఎక్కడ పెరుగుతున్నారంటే నన్ను అడిగితే పిల్లలకన్నా తల్లిదండ్రులే దేవునికి చాలా దూరంగా ఉంటారు. పిల్లలు కాస్త తెలియచే తెలియక దేవునికి దూరంగా ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కువ దూరంగా ఉంటారంటే చాలా దూరంగా ఉంటుంటారు. అంత దూరం మనకు పెరిగిపోయినప్పుడు ఏం దేవుని కొరకు నిలబెట్టగలను చెప్పండి. జాన్వెస్లీ వాళ్ళ అమ్మ అదే రూల్స్ పెట్టే, వేరే బైబిల్ చదివితేనే బ్రేక్ఫాస్ట్, ప్రార్థన చేసుకుంటే పాలు ఇస్తానన్నది, ప్రార్థన చేసుకోకపోతే పాలు లేవు. నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసావని అడగదు వాళ్ళ అమ్మ, జాన్వెస్లీ అమ్మ ఏమని అడుగుతావు తెలుసా? స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసిన తర్వాత పరమ తండ్రిని ప్రార్థన చేసావని అడుగుతుంది. మంచి మంచి విలువల్లో పెంచిందండి. అలాంటి ఆయన పెరుగుతున్న తర్వాత ఆయనకు వచ్చిన ప్రశ్న ఏంటో, పెరిగిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న, అమ్మ నేను దేవునికి దూరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అసలు పాపం అంటే ఏంటమ్మా అని అడిగాడండి ఒక ప్రశ్న బాలుడు దశలో ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, దేవునికి నీకు మధ్యన ఏదైతే అడ్డు ఉందో అదే పాపం ఉంది. కరెక్టే కదా ఆన్సరు? కరెక్టే. దేవునికి నీకు మధ్యన ఏదైతే ఉందో అదే పాపం, అదే నిన్ను దేవునికి దగ్గరకు జరగకుండా చేస్తుంది. అది మనసులో పెట్టేసుకున్నాడండి. ఎదిగిన తర్వాత ఈ ప్రపంచాన్ని కుదిపేసే ఒక మంచి మిషనరీ అయిపోయాడు. పిల్లలకు అప్పటి నుండి మనం వేస్తూ ఉండాలి. చూసారా, జాన్వేషన్ అంటే మీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు అంటే పెద్ద మిషనరీ అండి ఆయన. వాళ్ళ అమ్మ నేర్పిన చిన్న చిన్న మాటలు, వ్యక్తిగతమైన మాటలు మహాబోధకుని చేసింది. ఆయన ద్వారా ఎందరో గొప్ప ప్రసంగికులు తయారయ్యారు. వ్యక్తిగతంగా మాట్లాడడం నేర్చుకోండి, వ్యక్తిగతంగా మన ప్రవర్తన ద్వారా సమాజంతో మాట్లాడడం నేర్చుకోండి. అదేనండి దేవుడి కొరకు మాట్లాడడం అంటే, అదే దేవుడి కొరకు సువార్త చేయడం అంటే. ఆంధ్రయ్య ఒక్కడికే చెప్పాడు, ఆ తర్వాత ఆ ఒక్కడు మందిని చెప్పాడు. ఒక్కడు ఆ ఒక్కడిని రాక మళ్ళా ఎంతమందిని తీసుకొస్తుందో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు 12 మందికి చెప్పాడు, ఈరోజు కోట్ల మంది అయిపోయారు. వ్యక్తిగతంగా మాట్లాడేవాడు,
మీరు కావాలంటే బైబిల్ సువార్త సన్నివేశాలు కదవండి. పబ్లిక్ మీటింగ్లోనే తొక్కు మాట్లాడేవాడు, శిష్యులతోనే విస్తరించి మాట్లాడేవాడు. ఎందుకు? వ్యక్తిగతంగా లోనికి వెళ్ళిపోద్దండి వాక్యం. కానీ పబ్లిక్ మీటింగ్లో ఎక్కువ టైం మాట్లాడతాం. ఎవరైనా క్వశ్చన్ అడగడం అనుకోండి, రేపు కాల్ చేయ బ్రదరు రేపు చూసుకుందాం అంటాం. అన్న ఇది ప్రశ్న ఉందన్న అంటే వారి కొరకు టైం ఇచ్చించడానికి కూడా పెద్ద ఇష్టపడమండి మనం. అర్థమో లేదా? అర్థం కాకపోతే పని చేయి, యూట్యూబ్లో మెసేజ్ ఉందో విను అంటాం. అలానే అంటాం, అలానే అంటాం అండి. అది విను ఇది విను, కొంచెం టైం ఇచ్చించండి. ఒకటి కొరకు నిలబెట్టడానికి చాలా అవసరం అవుతుంది. దేవుని కొరకు నిలబడాలి అంటే, నిలబెట్టాలి అంటే చాలా కష్టమండి. అనేక మనం రక్షించడానికి చాలా టైం ఇచ్చించాలి మనం. ఒక్కడే అని ఇప్పుడు ఎదురు చూడకండి, ఆ ఒక్కడే వందల మందిని తీసుకొస్తాడు, వందల మందిని. ఇంకో విషయం చెప్పినా, ఒక విద్యలో బాగా ఆరిపోయిన ఒక స్త్రీ ఉండేది. ఆమె యుగోస్లేవియా, అవరు మాసిడోనియా. యుగోస్లేవియాలో ఆవిడ చాలా ధనవంతురాలండి, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఆ రోజుల్లో ఊదారంగు పొడి ఆ రోజుల్లో ఉందంటే చాలా రిచెస్ట్ పీపుల్స్ దగ్గర ఉండేది ఆ పొడి. అలాంటి బిజినెస్ చేసేదండి ఒక ఆవిడ. ఆవిడ ఎవరు చెప్పండి? లూదియా. ఆ లూదియా చాలా ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఆ పొడి ఉన్నది అంటే నా ఫ్యామిలీ చాలా గొప్పది అనడానికి సింబల్ అయితే ఆ పొడినే అమ్మ బిజినెస్ చేస్తుందంటే ఈవిడంత రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అంత బిజినెస్ చేస్తుంది, ఒక పక్క బాగా చదువుకుంది, మరో పక్క మంచి బిజినెస్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉందంటే ఆవిడ స్టైల్ ఎలా ఉండాలి చెప్పండి? ప్రధాన వస్తున్నట్టు ఉండాలి మన ఇది వస్తే, అమ్మే కదా, అలానే ఉండాలి. కానీ ఆవిడ అలా లేదండి. అంత బిజినెస్లో బిజీ అయినా ఒక సమయానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది ప్రార్థనకి. దేవుని సహవాసంతో కూర్చోవడం అంటే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. అదేనండి దేవునికి బాగా నచ్చేసింది. ఆమె ఒక్కరిదే ఆసియాఖండంలో పౌరసత్వం, ఆసియాఖండ పౌరసత్వానికి సంబంధించింది. కానీ యూరోప్ ఖండంలో బిజినెస్ చేసేది. ఖండాలు తెలుసు కదా, 5 ఖండాలు అవి తెలుసు కదా. ఆ ఖండాలలో ఆసియాఖండం, ఆవిడ ఆసియాఖండం ఎక్కడో మనకి అంత్యోకియా ప్రాంతం దగ్గర కనబడుతుంటుంది. ఆమె ఊరే అంటే ఆసియా దగ్గర కనబడుతుంది. ఇవి బిజినెస్ ఎక్కడ చేస్తుంటుంది అంటే యుగోస్లేవియా అనగా మాసిడోనియా అంటే యూరోప్ ఖండంలో చేస్తుంటుంది బిజినెస్. అంటే అక్కడికి బిజినెస్ ట్రిప్ లేస్తుంటుంది అన్నమాట. సహృదయ రాయబారులు అని కొంతమంది స్త్రీలు ఉంటారు, దేశాలకు దేశాలకు తెలుసు, మధ్యవర్తులు అంటుంటారు వాళ్ళని. మనకి ఎవరో స్త్రీ ఉండేదండి అమెరికాకి, మనకి ఆవిడ పేరు గుర్తులేదు నాకు, సుష్మా స్వరాజ్ కదా, ఇక్కడ వరకు ఎవరు ఉంటుంది ఆవిడకి. అమెరికాకి మనకి హృదయ రాయబారు అంటారు, ఆమె రాయబారులు ఉంటారు. అక్కడికి ఇక్కడ తిరుగుతుంటారు, దేశం యొక్క విషయాలు చెబుతూ ఉంటారు, బిజినెస్ సంబంధించివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సంస్కృతి, అలాంటి జీవన శైలి కలిగినదే ఇదిగో లూదియా. తనకున్న వాడికి ఎంత బిజీగా ఉన్నా తనకి ఇష్టమైనది ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి నది ఒడ్డున ప్రార్థనలో కూర్చోవాలి. అదే ఆవిడ గోల్. సాయంత్రం అయ్యేసరికి నది ఒడ్డుకి వెళ్ళాలి, నేను ప్రార్థనలో ఉండాలి. నేను అంత బిజినెస్ చేసి అంత బిజీగా ఉన్నది, అంత బాగా ఆలోచిస్తుందంటే మనకు ఎవరో గుర్తు రావాలండి. ఎవరు గుర్తొస్తున్నారు? ఐశ్వర్య ఏమైనా గుర్తొస్తుందా? అది గుర్తొస్తే పోతారు ఇక అలా పోయినదంతా. అంత బిజీగా ఉన్న దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుందంటే ఎవరో తెలుసా, దాని మీద గుర్తు రావాలి. దేశానికి రాజు, దేశానికి చట్టాలు చేసే మంచి స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో ఆ రోజులో దావీదు పేరంటే చాలా మందికి తెలుసు. అలాంటి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వచనం. కీర్తన గ్రంథం దానిని నేను ఎదుగుచున్నాను. 27:4 కీర్తన, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, యెహోవా ప్రసన్నతను చూచుటకును
ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా ఎంతో బిజీగా ఉన్న దావీదు కూడా ఏమనుకుంటున్నాడంటే దేవుని ఆలయంలో గడపడమే నాకు చాలా ఇష్టం అంటున్నాడంటే. లూదియ కూడా అదే అంటుంది. ఎంతో బిజీగా ఉన్న ఆమె కూడా సంధ్య వేళ నది ఒడ్డుకు వెళ్ళి ప్రార్థనలో కూర్చోడం అంటే ఆవిడకి చాలా ఇష్టం. కానీ మనం ఎక్కడ చెప్పండి, క్లాసులకు రమ్మంటేనే సరిగ్గా రాము మనం. పోను పెద్ద బిజినెస్ ఏం చేస్తున్నాం మనం, చేస్తున్నాము ఏం చేయమంటే పోనీ మన వల్ల ఏమైనా దేశం మన లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థను పడిపోద్దా, పడదు. పోనీ సీఎం గారు ఏమైనా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటారు మనం లేకపోతే, లేదు ఆయన ప్రార్థనకు రాబడగరంటే వస్తావా, కుంటు సోకలు ఎన్ని చెప్పాలన్నీ చెప్తా ఉంటే దేవుని సన్నిధికి రావయ్యా అంటే ఎన్నో చెప్తా. ఇక స్త్రీలు అయితే స్త్రీల కూటాలే ఎగ్గొట్టేస్తుంటారు, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా. చాలా చాలా ఇంత బిజినెస్ చేస్తున్న ఆమె కూడా ఏమంటుందో తెలుసా, సంధి వాళ్ళకి వెళ్ళేసరికి దేవుని కొరకు ప్రార్థన సమయం గడపాలనుకుంటుంది. ఒకరోజు దావీదాలని అనుకునేవాడు మళ్ళా కొరత నిబంధనలో లూదియనబడుతుంది. చూస్తారు ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11 చూద్దాం, 11వ వచనం. కాబట్టి మేము త్రోయాను విడిచి వాడయొక్కి తిన్నగా మరునాడు అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. ఫిలిప్పీ మాసిదోనియాకి రాజధాని, క్యాపిటల్ మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటుంది. విశ్రాంతి దినమున గదిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూరు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియాను ఒక దైవభక్తి గల స్త్రీ నిలుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతీర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెలుసున గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. సంఘవేళ అయ్యేసరికి స్త్రీల సమావేశం జరుగుతుంది, స్త్రీల కూడిక జరుగుతుంది. ఆ కూడిక జరుగుతున్నప్పుడు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, పౌలు గారు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన అవకాశం అడిగాడు, స్త్రీల సంఘంలో నేను మాట్లాడవచ్చా అని. చాలామంది స్త్రీలు మాట్లాడకూడదు అంటారు, ఇక్కడ సమూహాలే మాట్లాడుతున్నాయి, మరి దీని సంగతి. స్త్రీల సమావేశం జరుగుతున్నప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయనకు నిలబడ్డాడు, నేను మాట్లాడొచ్చా. స్త్రీల సమాజంలో పురుషులు మాట్లాడకూడదని రూల్ పెట్టారు, మనమైతే పెడతాం, అలాంటి రూల్స్ ఏం లేవు. అక్కడ వెళ్ళారు, ఆత్మీయ సోదరుడుగా ఆహ్వానించాడు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఒకరికి మాత్రం మాటలు గురిగా వెళ్ళిపోతున్నాయండి. ఆ ఒకరు ఎవరు అంటే లూదియా. ఒక మాట ఉంది, ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కనుక పౌలు మాటలన్నీ ఏమవుతున్నాయి, లోపలికి వెళుతున్నాయి. దేవుడు మన హృదయం తెరవకపోతే ఎంత గొప్ప ప్రసంగికుడు వచ్చిన మాటలు లోపలికి పోవన్నమాట. ఇక్కడ ఎవరికన్నా ఈ మాటలు అర్థం కావట్లేదంటే మీకు అర్థమైపోలేక, ఏమర్థమో చెప్పండి. దేవుడు హృదయం తెరవలేదు, ఇక తెరవకపోతే ఇంక అందే సంగతులు. ఎందుకు తెరగొట్టలేదు, లోన ఎవరు ఉన్నారు మరి, గడి పెట్టేశారు కదా. ఎవరుంటారు, ఆయన చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో, బయట ఉండి తలుపు తట్టుచున్నాను. తలుపు తట్టుచున్నానంటే లోన ఎవడు ఉండి గడి పెట్టేశాడు అనమాట. ఎవరు పెట్టేశారు, ఏమన్నారంటే వస్తుంది కదా సీరియల్, గడ పెట్టేశారు. పిల్లలు లోపల ఎవరు ఉన్నారు, పిల్లలు గడ పెట్టేశారు. ప్రియులు ఎవరో ఉన్నారు మొత్తం మీద, ఎవరో దేవుని స్థానాన్ని ఆక్రమించిన వారు లో నుండి గడిపెట్టారు. వాడు బయటికి రాకుండా ఆ లోపల అపవిత్రమైన ఆలోచనలు ఉంటే వాక్యం లోపలికి వెళ్ళడం అసంభవం.
జరగదండి. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచేటట్టు ముందు ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు విని గ్రహించే మనసును మనకు ఇస్తాడు. లూదియకు ఇచ్చాడు కనుకే పౌలు యొక్క వాక్యం సరాసరి లోపలికి వెళ్ళిపోతుంది, నేర్చుకుంటుంది. వెంటనే మారిపోయిందండి సువార్త అంటే ఏదనుకున్నాను పౌలు, ఇదా సువార్త అంటే. దేవుని కొరకు ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఇదా. రక్షకుని తెలుసుకోవడం మనకు తెలియలేదు, తెలుసుకుంది మారిపోయింది. అడిగింది మా ఇంటికి వస్తావా డిన్నర్కి అని అడిగింది. మా ఇంటికి డిన్నర్కి వస్తావని అడిగినప్పుడు పౌలు గారు ఒప్పు ఒప్పనట్టుగా మొత్తం మీద ఒప్పుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టి పంపించలేదు. వెళ్ళినోడు చిన్నోడు గారు కదా, అందరికీ బాప్తిజం ఇచ్చేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ మార్చేసాడు. అంటే చూశారు, వ్యక్తిగతమైన సువార్త ఆ ఒక్క స్త్రీని కాదు ఆ కుటుంబాన్నే మార్చేసింది. ఇంకో విషయం చెప్పిన కోసం మెరుపు, ఆ యూదయ యూరప్ ఖండానికి సువార్తకు ప్రారంభకురాలు. యూరప్ ఖండానికి లేదా అనుకుంటున్నారు, యూరప్ ఖండానికి ప్రారంభపు సువార్తను అందుకున్నది ఒకరు లూది అయితే మరొకరు నపుంసుకుడు. ఆయన ఎవరు? పిలుపుతో మాట్లాడతారే రథం మీద వెళ్ళేటప్పుడు ఆయన. అయితే కందాకే కింద ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంటాడు. ఆయన అడ్రస్ ఎక్కడ? యుగోస్లేవియా, అదే మాసిడోనియా. యూరప్ ఖండం వీళ్ళిద్దరేనండి దేవుడు వార్తను అందుకున్నవారు యూరప్ ఖండంలో. ఈరోజు యూరప్ ఖండం క్రైస్తవ ఖండంగా మారిందంటే, దేశాలుగా మారాయంటే ప్రారంభంలో ఎంతమంది ఆ వాక్యాన్ని నేర్చుకున్నారు? ఒకరు ఇద్దరు. అంటే ఆ రోజు నేర్చుకున్న లూదియా ఆ రోజు ఆ దేశాలకి కారకురాలు, రక్షణకు కారణమయ్యింది. ఆ తర్వాత నవతరం వచ్చేసరికి ఆ యుగోస్లేవియా నుండి తల్లి అయిన మదర తెరీసా వచ్చింది. ఎవరో రాబోతున్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఆ ఖండాల నుండి రాబోతున్నారన్న సంగతి అప్పటికే మాట్లాడుతున్న పౌలుకు తెలుసు. తెలుసు. ఆ వార్తను మోస్తున్న అందుకుంటున్న లూదియాకు తెలుసా? తెలియదండి. ఆ కుటుంబం దేశాలు దేశాలని మార్చేసింది. ఎందరో గొప్ప గొప్ప మిషనరీస్ వచ్చేసారు. అంత రిచ్గా ఉన్న ఆమె దేవుని కొరకు విధేయత కలిగి ఉంది. కనుక దేవుని కొరకు మార్చే ఒక సాధన ఉంది. ఒకరోజు ఆంధ్రయ్య ఒక్కడగా చెప్పాడు, మూడు వేల మందిని మార్చేశాడు. ఒకరోజు పౌలు లూదియాకి చెప్పాడు, దేశాలు దేశాలు మారడానికి ప్రారంభపు కుటుంబంగా మారిపోయింది. మనం ఎంతమందికి చెప్తున్నాం? నెలలు నెలలు అయిపోతున్నాయి, భోజనాలకి ఖర్చులు అయిపోతున్నాయి, నెల నెలలు గడిచిపోతున్నాయి, ప్రసంగికులు మారిపోతున్నారు, సహవాసాలు మారిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి వింటున్నాం, పదులు సంవత్సరాలు గడుస్తున్నాయి, నీ వ్యక్తిగతమైన సువార్త ఎంతమందికి చూసావు? చెప్పు. దేవుని కొరకు ఎదగమంటే అక్కడ నుండి ఎక్కడ రావడం కదండి, అది పరిజ్ఞానం లేని మాట్లాడదు. దేవుడి కొరకు ఎదగడం అంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చి డయాసిలుగా మాట్లాడడం కాదు. దేవుడి కొరకు ఎదగడం అంటే నీ సహవాసంలో చాలామందితో మాట్లాడుతుంటే ఇంకొకడు మారిపోవాలి. అంటే మైకులు పెట్టి స్క్రీన్లు పెట్టి మాట్లాడడం గొప్ప సంగతి కాదు. అలా ఎవడి మీదనే ప్రభావం చూపించవచ్చు, వ్యక్తిగతంగా ప్రభావం చూపించడం చాలా కష్టం ఉండదు, అది సవాల్. అది వ్యక్తిగతంగా దేవుడి కొరకు ఒక నిలబెట్టడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. అలా మార్చేదండి గొప్ప సేవ, అదే నుండి సువార్త చేయడం అంటే. అలా చేయడానికి మీరు ఎప్పుడు దినదినం ధైర్యంగా దేవుని కొరకు నిజాయితీగా నిలబడే సత్తా మనకు ఉండాలి. ఎక్కడుంది చెప్పండి? ఎవరైనా మార్చాలి అనుకుంటే ఏ బోధకులు రప్పిద్దామా అనుకుంటామా? అలా అనుకోకుండా నువ్వు లేవా, నువ్వు చెప్పలేవా, నీ కుటుంబం లేదా, నువ్వు దేవుని కొరకు బ్రతకడం లేదా, నువ్వు బైబిల్ పట్టుకోలేదా, నువ్వు మాట్లాడేవాడు వాడి మనసును మార్చలేవా? మార్చాలండి. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ మన చేతికి వచ్చేసరికి షూటింగ్ చేసేవాడికి రానివాడికి తుపాకీ ఇస్తే అలా అయిపోయింది, అలా అయిపోయింది పరిస్థితి. అలా అలాగే తువ్వ ఎలా తిప్పేసుకుంటారు ఈ మధ్య? అది కరెక్ట్గా గురి పెడితే పడుతుంది. గురి ఎలా పెట్టాలో, గోలు ఎక్కడ ఉంటే బుల్లి ఏంటో తెలియనప్పుడు ఇంక బుల్లేది అనుకుంటాను. ఇలా తిప్పేసరికి ఏమవుతుంది, సరిగ్గా ఫైరింగ్ కూడా రాకపోతే ప్రమాదం, ఫైరింగ్లో చచ్చిపోవాలి చాలామంది ఉంటారు. కనుక సువార్త వ్యక్తిగతంగా చేయాలి. ఆన్సర్ క్లియర్. మరి ఎలా చేయాలి, ఎలా చేయాలి? సువార్తను చాలా ముఖ్యమైన సమాజంలోకి తీసుకెళ్ళాలంటే
మనకు ఆవేశం ఏంటంటే అచ్చు అపోస్తుల్లో ఉండాలనుకుంటాం. మంచిదే టార్గెట్, మంచిదే. అపోస్తుల్లో ఎలా ఉండాలనుకుంటామంటే యేసుక్రీస్తు ఆయనకు ఒక అపోస్తులకు ఒక రాయితీ ఇచ్చాడు, మీరు వెళ్ళిన ప్రాంతంలో ఎవడైనా వినకపోతే పాదములు దులిపి వచ్చాయని అంటాడు. మనం కూడా సేమ్ అలానే ఫీల్ అవుతాం, ఎవడైనా వినకపోయేసరికి, కుటుంబం వినకపోయేసరికి ఏం చేస్తాం, మేము అలాగే దులిపేసేవాళ్ళండి, దులిపేసి వచ్చేది. మాకు టీచర్ ఒకటి ఉండే, ఒక టీచర్ ఉండేది హెడ్ మాస్టర్, అప్పుడు మేము చదువుకుంటాం బోర్డింగ్ స్కూల్లో. ఆమె క్రిస్టియన్, ఆవిడ ఎంత ధైర్యవంతులు అలా అంటే, మేము చదువుకుంటున్న టైంలో ఆమె పేరు చమ్మ టీచరా, ఆ టీచర్ ఉండేది. ఆమె ఎంత ధైర్యవంతులు అలా అంటే స్కూల్లో అసెంబ్లీ ఉదయం పెడుతుంటారు చూసారా, ఉదయం పెడతా అసెంబ్లీలో వాక్యం చదివించదండి. అది స్కూల్కి వ్యతిరేకమైన పద్ధతి తెలుసా, చదివించకూడదు అలాగా. అన్ని మతస్థుల పిల్లలు ఉంటారు కనుక ఒప్పుకోరు. కానీ ఆమె ప్రార్థన ఏ ప్రార్థన చేసే తెలుసా, పరలోకం ముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడడం కాక అని ప్రార్థన బహిరంగంగా చేయించేస్తుంది. ఎందుకు వస్తే ఏం చేస్తారు, ఉద్యోగం దిగేస్తారు. అంత కసి ఆవిడికి, అంత కసి, అంత అలా ఉండేదండి. ఆ తర్వాత మాకు వాక్యం తెలిసిన తర్వాత ఆవిడకి ఏదో తెలియదు అన్నట్టు, మాకేదో తెలిసినట్టు మేము అక్కడికి వెళ్ళి, మేడం అది కాదు సంగతి, మేము నేర్చుకుంటున్నాం అది కాదు సంగతి, మేము ఎత్తుకున్న ప్రారంభ విషయం ఏంటంటే ఆవిడ దగ్గర దేవుళ్ళు ముగ్గురా ఒక్కరా, త్రిత్వమా ఏకత్వమా. అప్పుడు ఏమో నవ్వుకుందండి, ఒరే భక్తి అంటే ఇది కదరా, వాదన పెట్టుకుంటున్నారేంటే, మాకు సవాళ్ళు అంటే ఇష్టం కనుక మీకు ఏం తెలియట్లేదు మేడం అంటే, ఆవిడ ఏమందంటే నేను కదరా మీతో మాట్లాడదు, మా అమ్మంది వస్తుందని ఆ పెద్దవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆవిడ ఏమిట్లేదు, వెనకపోయేసరికి మాకు కోపం వచ్చేసి పాదొద్దులిపేసి మీరు అయిపోరే కానీ వచ్చేసి ఉంటే చూసారు మన పొగరం ఉంటుందండి. నన్ను అడిగితే దేవుడికి ఎవరి దగ్గర ఉన్నారో ఎవరికీ తెలియదు. దేవుడి కొరకు బ్రతకడం అంటే మాట్లాడడం కూడా తెలియాలి, దేవుడి కొరకు సమాజంలోనికి వాక్యం తీసుకెళ్ళడం కూడా తెలియాలి. మరి ఎలా తెలుస్తుంది మనకి, ఎలా తెలుస్తుంది తెలుసా, బోధకులకు బోధకుడు ఒక ఆయన నాడు బైబిల్లో ఆయన యేసుక్రీస్తు. టీచరు బీఈడీ టీచింగ్లో కానీ ఏదో మెథడ్స్ చెప్తుంటారు టీచింగ్ ఫీల్డ్లో కానీ, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. నన్ను అడిగితే టీచింగ్ ఫీల్డ్లో కూడా అందరికీ ఎప్పటికీ మెరుపు నేర్పించే బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఎప్పటికీ ఎప్పటికీ మీరు చరిత్రకారులు అడగండి, ఆయన చేసినంత బోధ ఈ ప్రపంచంలో ఎవరు అంత చక్కగా చేయలేదట. అంత చక్కటి బోధ చేస్తాడు, అసలు ఎగ్జాంపుల్ తీసుకునే రూల్ ఫస్ట్ పెట్టింది ఆయనండి. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని ఎగ్జాంపుల్ తీసుకోవాలి, దాని రూపకలంకారంలో మాట్లాడాలి, అర్థం కాని సంగతిని అర్థమయ్యే దానితో పోల్చి మాట్లాడాలన్న ఆ బెంచ్, ఆ కొలమానం తీసుకున్నది మొట్టమొదటిసారి యేసుక్రీస్తు మనం వినబడతాడు. ఆయన అడిగితే చెబుతాడు సమాజంలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలో. మనల్ని మనం అడిగితే ఏం చెప్తాం, ఏం చెప్తాం, ఏదో చెప్పారా వెంట వెంట లేకపోతే పోతారు, దేవుని కొరకు ఏదో ఉంటారు వెంట వెంట లేకపోతే పోతారు, అన్ని జడ్జిమెంట్లు ఇచ్చేయమండి. మనం దేవాలయం వచ్చారు అంటే ఒకరిని రప్పించడం చాలా కష్టం, చాలా కష్టం అండి. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు చాలామంది దేవాలయానికి వస్తున్నప్పుడు చెదిరిపోయేలా ఉండకూడదు. దేవాలయానికి వస్తున్నాడు అంటే వాడి పాపాలన్నీ ఒప్పుకునేవాడిగా మారిపోవాలి, వాడిని ఆ దేవాలయానికి తీసుకురావాలి అంటే, అనగా దేవుని సహవాసంలోనికి సంఘంలోనికి తీసుకురావాలంటే ముందు మనమే సంఘస్థులుగా మాట్లాడాలి. కానీ విచిత్రం ఏంటంటే చేపలకు వలేసి మనమే నూకలేయడానికి బదులు ముందు నీళ్ళన్నీ గలిబిలి చేసేస్తుంటాం మనం. కంగారు వెళ్ళిపోయి వెళ్ళిపోతాయండి. చేపలు పట్టడం కూడా తెలియాలి, ఏ మాత్రం అలజడి వచ్చినా అన్నీ పారిపోతాయండి. నైపుణ్యత తెలియాలి. యేసుక్రీస్తు గారు తెలుసు ఏ మనిషిని ఎలా పట్టుకోవాలో, సైకాలజీ అనేది తెలిసినంత ఎవరికి తెలీదు. ఒకరోజు వెబ్బసారి ఆయన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె పేరు సమరయ స్త్రీ, పేరు కూడా లేదు ఆవిడది. సమరయ స్త్రీ అని ఎందుకు లిఖించాడంటే బహుశా ఆ స్త్రీ ఆ ప్రాంతానికి ఆ వృత్తులు పేరెన్నిక అయిందే ఉండాలి. ఏం చేస్తున్నప్పటికీ ఆవిడ ఆయన వెళ్ళేసరికి ఆమె యొక్క వృత్తి ఏంటి, ఇప్పుడు వచ్చింది కదా లేటెస్ట్ ట్రెండ్ అది సహజీవనం. పెళ్లి చేసుకుంటారా వయసు వచ్చిందంటే ఏమంటున్నారంటే మధ్య యువత పెళ్ళికి ముందంటే కొన్ని రోజులు ఏం చేయాలట, డేటింగ్ చేయాలట. డేటింగే చేస్తుంది సమర స్త్రీ. డేటింగ్ మెథడ్ ఏంటంటే 1 ఇయర్ 6 మంత్స్ ఉంటారు, బాగున్నాయి అనుకోండి ఫీలింగ్స్ అన్నీ, బాగున్న తర్వాత కంటిన్యూ చేస్తారు, లేదా 1 ఇయర్ తర్వాత ఇంకా బాగుంది అనుకుని ఇంకో 1 ఇయర్ చేస్తారు. అప్పుడు
ఎప్పుడు బాగుంటే పెళ్లి చేసుకుంటారంటే, ఈ మధ్యలో ఎవరు హిగులట్ అయినా వెంటనే దూరం పోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, మళ్ళీ వాడితో డేటింగ్లు ఫైటింగ్లు. సేమ్ అలానే ఐదుగురు మ్యాచ్ చేసింది ఎవరు, సమర స్త్రీ. ఎవరు ద్రౌపది అనుకోగలరు, ఆవిడ కాదు ఈవిడ, సమర స్త్రీ. ఒక సమర అన్యుని ఇస్రాయేలుతో కలిసి సహవాసం చేస్తున్న ఒక అన్యజాతి స్త్రీ, సహవాసం చేస్తుంది, సహజీవనం చేస్తుంది. ఇప్పుడు ఆమెను రక్షించడానికి కొండ మీద 5000 మందితో మాట్లాడిన ఆయన ఒక్క ఎబిచార స్త్రీని రక్షించడానికి ఎన్ననబడి వెళ్ళిపోతున్నాడండి. టైం ఎంత అయినప్పటికీ 12 అవుతుంది. 12 గంటలు ఎబిచార స్త్రీని రక్షించడానికి ఆయనకు అంత అవసరం, ఆ లోక రక్షకుడికి చాలా అవసరం. దేవుని కొరకు నిలబెట్టడానికి, ఆమెని కాపాడడానికి 100 వేల ఒక్కడు బయలుదేరిపోతున్నాడంటే ఆత్మను రక్షించడం ఎంత విలువైన కార్యమో ఒకసారి గమనించండి. కొండ మీద ప్రసంగంలో ఎవరు మారారు అనడానికి మనకు బహుశా అక్కడ సంఖ్య మనకు కనబడదు, ఆ వచనం ఆ సందర్భం కూడా తక్కువ. కానీ సమర స్త్రీ సందర్భం ఆ అధ్యాయం అంతా ఆమె చుట్టే తిరుగుతుంటుంది. కొండ మీద ప్రసంగంలో ఆజ్ఞలు కనబడుతుంటే సమర స్త్రీని గురించిన యోహాన సువార్త 4వ అధ్యాయంలో ఆ సన్నివేశం అంతా ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ ఒక్క స్త్రీయే ఆ పట్టణాన్ని మార్చబోతుంది. సమరయ పట్టణాన్ని మార్చాలి అంటే ముందు ఒక్కరిని మార్చాలి. ఆ ఒక్కరు ఎవరు? ఈ స్త్రీ. ఆ స్త్రీ ఏ స్త్రీ? ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కాదు, వ్యభిచారం చేస్తున్న స్త్రీ. ఆ స్త్రీని ఎన్నుకుంటున్నాడండి. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మనమే కనుక అక్కడికి వెళ్ళామనుకోండి, వెంటనే ఏమంటాం? ఎవరైనా చూస్తున్నారు లేదా చుట్టూ చూసుకుంటాం ముందు అలాంటి మాట్లాడినప్పుడు. అవునే కదా, మనకి ఎక్కువ బిల్డప్లు ఎక్కువ అండి, భక్తి తక్కువ, ఓపిక ఒప్పుకుందాం. ఎవరిదన్నా వాక్యం మాట్లాడాలంటే ఆడి ఆడి స్టేటస్ ఏంటి, వాడు ఏంటి, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అన్ని గమనించుకున్న తర్వాత విస్తరించి మాట్లాడతాం. ఇలాంటి వారితో మాట్లాడాలనుకున్నాము, నా క్యారెక్టర్ మీద ఎక్కడైతే మర్చిపడుతుందో. ఇలాంటి స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఈ పరిశీల శాస్త్రులు ఎవడో కూడా పెద్ద చూసేట అనుకో, అసలే నన్ను దయ్యాలు బోధకుడు ఏదేదో అంటున్నారు, ఇప్పుడు పాపులకు స్నేహితుడు అంటున్నాడు, ఇప్పుడు ఈవిడితో మాట్లాడితే నాకేమైనా అక్రమ సంబంధం కడతారేమో అనుకున్నాడా? అనుకోలేదండి. ఎవరేమనుకుంటే ఏంటి, నేనేంటో పరమ తండ్రి తెలుసు అనుకున్నాడు. ఎవరు నా గురించి ఏమనుకుంటే ఏంటి, నేను పరమ తండ్రికి తెలుసు. ఈ వ్యక్తిగతమైన సువార్త ఆమె కనిపించాలనుకుంటున్నాడు. వెళ్ళిన వెంటనే ఆమెతో ఏమన్నాడు తెలుసా, అమ్మా దాహం తీర్చుకోవడానికి నీళ్ళువ్వు అని అడిగాడు. ఏమన్నాడు? అమ్మా అన్నాడు. ఎవరిని? హింసార స్త్రీని. మనమైతే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాం. ఏంటి మధ్యకాలంలో ఎండలే ఎండలో పడొచ్చేవేంటి అంట, అలానే అంటాం. ఒప్పుకోండి, ఏం పెద్ద మనసు లేదు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎండాకాలంలో ఇంత టైంలో ఈ టైంలో వచ్చేవండి, ఏంటి సంగతి, ఇలా ఉంది, ఇలా మాట్లాడుతుంటామండి. ఇలా మాట్లాడితే మన క్రైస్తవులు కదంటే అప్పుడు పౌలు అన్న మాట తీసుకుంటాం, యూదులు యూదులు వలెను, ఇశ్రాయేలుకి ఇశ్రాయేలు వలెను, అన్యులకు అన్యులు వలెను, ఈమెతో ఇలానే ఉండవలను అంటాం. అలా కాదండి, అమ్మాని పిలిచాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నప్పుడు తనకు సువార్త అందిస్తున్నాడు. చూసిన వెంటనే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు పనికిరావని ఎప్పుడు ఇవ్వండి అనకండి. మీరు ఎస్ట్ ఫెలోర్ అన్నాం అనుకోండి, వాడేమంటాడు? వాడు మనల్ని ఎస్ట్ ఫెలో అంటాడు. వీడు మారాడండి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనం చేసే తప్పు ఏంటంటే, నువ్వు ఎదవరా అన్నాం అనుకోండి, వాడేమంటాడు? శ్రీశ్రీ డియర్ సార్ అంటాడా? నువ్వు ఎదవన్నారు ఎదవ అంటాడు. అండ్ అలా అలానే అంటాడు, ఖచ్చితంగా అలా అంటారు. ఎప్పుడు మీరు ఒకరిని డిగ్రేడ్ చేసి మాట్లాడండి, ఎప్పుడు మన మాట నువ్వు ఎంత మంచి ఆన్సర్ చెప్పు, వాడు వినడు. ముందు వాడి మనసు గెలవడానికి ప్రయత్నించే, ఇంత మంచోళ్ళ ఉన్నాడు ఈ మాటలు విందాం అనుకోవాలి. యేసుక్రీస్తు ముందు అలానే పడుతున్నాడు సమర స్త్రీని, అమ్మా అని మాట్లాడుతున్నాడంటే అప్పటి వరకు ఎప్పుడు ఎవరు తనని అలా పిలవలేదు. ఎవడు ఏ పురుషుడు చూసినా ఏవో చూపులతో ఏవో మాటలు ఏవో కామెంట్స్ వచ్చేవి. ఫస్ట్ టైం ఉంటుంది నన్ను అమ్మా అని ఒక పురుషుడు పిలుస్తున్నాడు. ఈయనేదో అబ్బా వినాలనుకుంది. చూసారు, ఎప్పుడు ఒక నెత్తరికించి మాట్లాడడం అనుకోండి, వినరండి. అది మంచి పద్ధతి కాదు, తెలియనోడు చేసే యుద్ధం అది. తెలిసే యుద్ధం ఏంటో తెలుసా? కరెక్ట్గా ఒకని పట్టుకోవాలి మంచి ప్రవర్తన ద్వారా.
అమ్మ అని పిలుస్తున్నాడు, ఏంటి అని అడిగింది. మంచినీళ్ళు ఉంది. నాకు విషయం గుర్తొస్తుంది, మేము సమరయులు, మీరు యూదులు. యూదులు సమరయులతో సాంగత్యం చేయడు, నువ్వేటి నన్ను నీళ్ళు అడుగుతున్నావు. చూసారా డిస్కషన్ ప్రారంభమవుతుంది, ఏమీ లేకుండా ముందే విషయాలు అన్నాడు అనుకో, డిస్కషన్ ఉంటుందా? ఏముండదు, ఫైటింగే. ఎవరి విషయాలు కాదేటి అంటది, ఎవరు పుణ్యాత్తులు ఏంటి అంటది, ఎవరు నీతిమంతులు ఏంటి అంటది, నా వృత్తిని డబ్బు పడుతున్నావు అంటది. అంటే ఎవరిని అనకూడదు, ఫస్ట్ ముందు క్వశ్చన్స్ వారి నుండి రావాలి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుగుగా ఎవరో నేర్చుకోవాలి, అదే సువార్త చేయడం అంటే. చూద్దాం ఎలా జరిగింది, ఒకసారి సంభాషణ చూద్దాం. యోహాన సువార్త 4వ అధ్యాయం, యోహాన సువార్త 4వ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం. యోహాన కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని పరిశీలు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఎక్కువ మంది శిష్యులు అవుతున్నప్పుడు, ఎక్కువ శిష్యులు సంపాదిస్తున్నప్పుడు ఆయన అక్కడ ఉండాలి. కానీ వాళ్ళందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళాడు? వేరొక దేశానికి వెళ్ళాడు. దేవుని సేవ కొరకు దేశాలు దేశాలే దాటేస్తున్నాడు, దేశాలు దేశాలు. అప్పుడు చిన్న చిన్న ప్రాంతాలు కాలి మార్గాన వెళ్ళడం అంటే అవి దేశాలు దాటడంతో సమానం. కాలి బాట నడుస్తూ దేశాలు దేశాలు దాటుతున్నాడు దేవుని పని కొరకు మహనీయుడు. ఆ రోజుల్లో ఎసిరిస్తారు, ఎన్ఫీల్డ్ ఏమైనా ఉందా? లేదు కదా. మన గుర్రం ఉందానికి ఏమీ లేదు. దేశాలు దేశాలు దాటి వెళుతున్నాడంటే అంటే దేవుడి పని అంటే అంత ఆసక్తి. పక్క ఊళ్ళో క్లాస్ జరుగుతుంది, రెండరే అన్నాడు. బండ్లు ఉంటాయి, బండ్లో పెట్రోల్ ఉంటుంది, జీవులో డబ్బులు ఉంటాయి, అనుకూలమైన సమయం ఉంటుంది. రెండరే అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? రారంటే కనీసండి. దేశాలు దేశాలు దాటి వెళుతుంది, దేశాలు దేశాలు దాటుతున్నాడు దేవుడి కొరకు. దేశాలు దాటి ఏసే బాప్తిస్మ ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చి చుండరు. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చిన గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన సమరయలోని సుకారను ఊరుకు వచ్చిన అక్కడ యాకోబు బాబు ఉండను గనక యేసు ప్రయాణం వలన హలిసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండను. ఇదంతా దేవుని పని ప్రణాళిక కదా, యాదృశ్యంగా జరుగుతుంది కాదు. మీకు డౌట్ రావాలి ఇక్కడ చదువుతుంది. సువార్త 6వ అధ్యాయం, అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చొను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైను, నడి నెత్తి మీదకు సూర్యుడు వచ్చేసాడు. మీకు విషయం గుర్తు రావాలి, అక్కడ ఆయన సమరయ మార్గం ఎలవలసి వచ్చాను గనుక అన్నట్టు. ఎలా వచ్చాను? సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చను గనుక. మీకు కొంచెం హిస్టరీ తెలియాలి ఇక్కడ. యూదులు ఎప్పుడు సమరయ పట్టణం మీదగా ప్రయాణాలు చేయరు. వెళ్ళవలసి వచ్చను గనుక అంటున్నారంటే ఏదో పని ఉంది గనుక. ఏ పని? సమరయ స్త్రీని పట్టుకోవాలి. యూదులు సమరయ ప్రాంతం నుండి దాటరు. మీరు కావాలంటే మ్యాప్ చూద్దాం ఒకసారి, చూడండి మ్యాప్ చూడండి. మొదటి మ్యాప్, యేసుక్రీస్తు వారి కాలంలో క్రొత్త నిబంధనపు పాలస్తీన పటం, క్రొత్త నిబంధనపు పాలస్తీన పటంలో చూడండి. 3వ మ్యాప్ అది, ఫస్ట్ అది అబ్రహాం, 2 భూభాగాలు, తర్వాత క్రొత్త నిబంధన పాలస్తీన పటం. అక్కడ ఆ బాక్స్ పైన మీకు కనబడుతుంది హెబ్రోను. కనబడుతుందా? దానికి రైట్ సైడ్ ఇప్పుడు దానికి కనబడకపోతే మృత సముద్రం కనబడుతుందా? కనబట్టలేదా? రేపు ఉదయం 100 రూపాయలు టికెట్ తీసుకున్నారు తెలుపండి. మరి కనబడిపోతుంది, మ్యాప్ లేకపోతే ఎక్కడ చూస్తారండి? మృత సముద్రం,
ఆ పక్కకు మీరు రండి, యోధయ మృదు సముద్రానికి లెఫ్ట్ ఎడవ భాగాన్న యోధయ, ఆ యోధయ మీకు డాక్టర్ డాబ్లుగా ఎక్కడ బెత్తలహేము పై బేతేలు పైన ఎఫ్రయిము హరిమథాయి అనుమతి చూసారా? యేసుక్రీస్తు గారి దగ్గర యేసుక్రీస్తు గారి దేహాన్ని తీసుకున్న ఒక శిష్యుడు ఉంటాడే సమాధి, ఆయన అడ్రస్, ఆయన ఊరిది, ఆయన పేరు ముందు తగిలించిన అడ్రస్ అది, అది పేరు కదా అరిమతయ్య చెప్పి, ఆయన పేరు అరిమతయ్య అడ్రస్ ఆయన ఊరు. అక్కడ మనకు పైన డాట్లు డాట్లు కింద కనబడుతుంది ఒక గీత కింద చుక్కలు చుక్కలు పెట్టి, అది యోధయ దేశానికి బోర్డర్ అన్నమాట, అది యోధయ ప్రాంతానికి బోర్డర్. అది ఆ బోర్డర్ దాటి లోపలికి వెళితే పెద్ద అక్షరాలతో కనబడుతుంది సమరయ్య. సమరయ్య పైన మరలా బోర్డర్ కనబడుతుంది చూడు గీతలు, అక్కడతో సమరయ్య ప్రాంతం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? గలలయలో ఉన్నాడు. పైన మరలా ఒక బాక్స్ కనబడుతుంది కదా గలలయ, ఆ గలలయ దగ్గర నుండి డైరెక్ట్ ఈయన ఇప్పుడు బేతేలు కానీ ఎఫ్రయిము కానీ యెరూషలేము కానీ రావాలంటే ఇలా డైరెక్ట్ రారు యూదులు. ఇదిగో ఇలా యోర్దాన్ నది నుండి దెకపోలి అక్కడ నుండి అలా యోర్దాన్ మీదుగా దెతనీయ అలా దాటుకుంటూ ఎరుగో ఎరుగో గుమ్మాల్లో నుండి యెరూషలేముకి వస్తారు. డైరెక్ట్ సమరయ్య పట్టణాన్ని టచ్ చేయరు, ఎందుకంటే అవి అపవిత్రమైన ప్రాంతాలు కనుక. కానీ యేసుక్రీస్తు సమరయ్య మార్గాన వెళ్ళవలసి ఉన్నది కనుక అంటున్నాడంటే సమరయ్య స్త్రీని రక్షించాలన్న ప్రణాళిక యేసుకుంది కనుక. అందుకే ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆయన ఎలుతూ ఎలుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే ఆ ఎండ వేళ యాకోబు త్రవ్వించిన బావి యుద్ధ, యాకోబు ఆ బావి తవ్వించే సమయానికి ఇవన్నీ బంజరు భూముల్లో ఉండేవి ఓల్డ్ మ్యాప్ చూస్తే. అలాంటి ప్రాంతంలో ప్రయాణ మార్గాలు ఉండేవి పట్టణాలు లేని టైంలో. అప్పుడు ప్రయాణాలు చేస్తున్న వారికి నీటి అద్దడిని తీర్చడానికి బావిలు తవ్వేవారు. యాకోబు ఒక బావి తవ్వించాడు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం వచ్చేసరికి. యేసు దాన్ని దర్శించాడు. నన్ను అడిగితే యాకోబు జీవితం ధన్యమైపోయింది. అక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. నన్ను అడిగితే దైవ కొలమానంలో ఆ రోజు బావి యాకోబు తవ్వించడానికి ఇదే కారణం అంటున్నాను. ఇదే ఎవరి దాహాన్ని తీర్చడానికి యాకోబు తవ్వించుండాలి, కానీ దేవుడు యాకోబుతో తవ్వించింది సమరయ స్త్రీ దాహాన్ని తీర్చడానికి. అది ఆత్మీయ దాహం. ఆ సంభాషణ రావాలంటే ఇప్పుడు అడ్రస్ యాకోబు బావి చాలా అవసరం. సంభాషణకి వారిది అదే. అక్కడ వచ్చాడు యేసుక్రీస్తు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంభాషణ ఏం జరుగుతుందో చూద్దాం. సువార్త ఎలా చేయాలో మనకు అర్థమవుతుంటుంది. అప్పటికి వచనం చెప్పి వచనం ఆరు వచనం అక్కడ యాకోబు బావి ఉండను కనుక ప్రయాణం వలన అలసిడు మరీ తినే ఆ బావి వద్ద కూర్చుండి అప్పటికించుమించు 12 గంటల అని ఇజ్రాయెల్ దేశంలో 12 గంటలు అవుతే ఎలా ఉంటుందో ఒకసారి ఎవరన్నా ఉంటే కనుక్కోండి. ఉన్నారు తెలిసిన వాళ్ళు? పోనీ ఇజ్రాయెల్ అనుకున్న ఈ గల్ఫ్ ఉంటుంది కూడా, అరే అరబ్ దేశాలు ఉంటాయి చూసారు, వారిని నేను కనుక్కోండి. సేమ్ ఒకటే అట్మాస్ఫియర్, అక్కడ పక్క పక్కన ఉంటాయవన్నీ. అడగండి పగలు ఎలా ఉంటుందో, నైట్ ఎలా ఉంటుందో. పగలు ఎంత ఎండ ఉంటుందో రాత్రి అంత చలి ఉంటుంది. పగలు ఎండాకాలం రాత్రి చలికాలం అన్నట్టు ఉంటుంది అలాగే. అలాంటిది నడినెత్తి మీదకి 12 గంటలు అప్పుడు మహనీయుడు సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్నాడండి. అంతకుముందు మీరు యోహాను సువార్త 3 అధ్యాయం చదివితే రాత్రి వేళ నికోదేముతో మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి వేళ నికోదేముతో మాట్లాడుతున్నాడు. పగట వేళ టైం కాని టైంలో 12 గంటలకి ఎబిచారి అయిన స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే సువార్త ఎలా చేయాలో తెలిసే సమయమందును అసమయమందును చేయాలి. ఆకల దప్పులు ఎందు చేయాలి, దాహాల దప్పిక ఎందు నువ్వు చేయాలి. నిద్ర లేమితో దేవుని కొరకు బ్రతకాలి. సువార్త ఎలానే చేయాలి. సమయం వచ్చించిన వాడితో నేను పలానా టైంకి వచ్చి వాకింగ్ చెప్తాను ఎప్పుడు అనుకోకండి. సువార్తకి టైంతోనే పని లేదండి. అర్ధరాత్రి వస్తే బోధించేవాడు, మధ్యాహ్నం వేళ తిండి తినే టైంలో కూడా బోధ చేసేవాడు అండి యేసుక్రీస్తు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ 12 గంటలు ఆయన ఏం చూచాము. సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకుంటే అక్కడికి రాగా, యేసు నాకు దాహము నాకు ఎందు
ఆమెను అడిగాను. అంటే మోసే కన్నా యేసుక్రీస్తు గొప్పవాడా కాదా? గొప్పవాడు కాదన్నారంటే మీకు సుమతి అప్పుడే ఆయన. యేసుక్రీస్తు కన్నా మోసే గొప్పవాళ్ళంటారు సుమతి సంబంధులు. యేసుక్రీస్తుకు మోసే కన్నా చాలా గొప్పవాడు, మోసే కన్నా చాలా గొప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం మీకు, ఒకరోజు ఇస్రాయేల్ దాహం వేస్తున్న నీళ్ళు ఇవ్వయి అంటే ఏం చేశాడు, బండను అలా తీసుకెళ్ళి అలా కొట్టాడు, నీళ్ళు దిగదగా వచ్చేస్తే ఎంతండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు దాహం వేస్తే చిటికేస్తే నీళ్ళు రావా? వస్తాయి. యాకోబు భార్య చూసినాక దాహం తెచ్చేట నీళ్ళు అప్పటి వరకు అడుక్కున్నా ఒకేసారి పైకి వచ్చేస్తాయండి. ఆయన అడిగితే కరెంట్ లేదు. ఎవరిని అడుగుతున్నాడు? సమరయ స్త్రీని అడుగుతున్నాడు. సమరయ స్త్రీని నీళ్ళు మొన్న అడుగుతున్నాడు. అప్పటికి 12 అయింది. మధ్యాహ్నం వేళ నీళ్ళుకి వస్తుందన్న సంగతి ఆయన బావి దగ్గరికి రాకముందే ఆయనకు తెలుసు. ఎందుకని చెప్పిన, అందరూ నీళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? ఉదయం. మీరు పైపుల దగ్గర నీళ్ళు ఎప్పుడు పెడతారు? ఉదయమేనా? మధ్యాహ్నం పెడుతున్నారంటే ఇంక మీరు గుణవంతమైన స్త్రీని. గుణవంతమైన స్త్రీని ఎప్పుడు లేపిస్తారంట? తెల్లవారుజామున లేపిస్తారని ఉంది బైబిల్. మీరు 7 లేకుండా 12 లేచి నీళ్ళు పెడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని గుణవతనాలా? ఉదయం వేళ స్త్రీమూర్తులు నీళ్ళు పెట్టడానికి, ఎందుకంటే ఉదయం నుండి వాళ్ళ వర్కౌట్ స్టార్ట్ అవుద్ది, అప్పుడే నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు 12 వస్తుంది. ఎందుకు తెలుసా? అందరూ ఉన్న టైంలో నీళ్ళు పెట్టడానికి వచ్చింది ఎందుకంటే గుసగుసలు ఆడేసుకుంటారు. 5 కూడా ఇప్పుడు మొన్న ఒకడు ఉండే కూడా అడిగిపోడట. ఈ మధ్యకాలంలో ఇవిడికి ఏవో మాట్లాడుకుంటారు, అన్ని పైపు దగ్గరికి అది మాట్లాడుకుంటారు. అప్పుడు ఇప్పుడు స్త్రీల సమాజం అంతా నీలబావి దగ్గర ఉంటే ఆ టైంలో ఈమె నీళ్ళుకి వస్తే అందులోనే ఈవిడ సమరే స్త్రీ. ఇప్పుడు యూగిలో కంటబడే సమయానికి ఈమె నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది అనుకోండి, ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు అంటారు. అందుకేనండి ఎవరూ లేని టైంలో ఒంటరిగా నీళ్ళు పట్టుకోవడానికి వస్తుంది. మాటలు విని విని అలసిపోయింది అన్నమాట. ఎందుకు ఇలా మాటలు వీళ్ళు అనడం, నేను పడడం, మళ్ళీ వాళ్ళతో ఫైటింగ్, ఇవన్నీ నాకు వద్దు. ఎవరు లేనప్పుడు నీళ్ళకి వెళ్తే బాగుంటుంది కదా, డిసైడ్ అయిపోయింది. కడవ తీసుకుంది, పట్టుకుని వెళుతుంది. కడవ పెట్టుకొచ్చిన ఆమె యేసుక్రీస్తు చూశాడు, వస్తాదన్న సంగతి ఆయనకు తెలుసు. నాకు దాహానికి నీళ్ళు లేవని ఇక ఆయనే చేదుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమె చేదురా, ఆమె చేదాలా, లేకపోతే ఆయనే చేదుకుని తాగొచ్చు కదా? లేదు, ఆమె నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే డిస్కషన్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ఆమెకు ఎలా తీసుకెళ్ళాలి? ముందు వాక్యం చెప్పే ముందు పరిచయాలు పెంచుకోవాలి. వెళ్ళిన వెంటనే నజరేడైన యేసు రక్షణలో నువ్వు రాకపోతే పోతావు అన్నావు అనుకోండి, వాడు రాడిక. నువ్వు మారవా, నీ పాపాలు వదలవా, కుమారుడా అన్నావు అనుకోండి, మారడిక. నువ్వేంటి ఇంకా ఆ భాష అంతా వినేసరి కంగారు కంగారు అయిపోతున్నట్టు. నువ్వు రిఫరెన్స్ మధ్య టకా టకా చెదుగుబుట్టేస్తున్నావు అనుకోండి, వాడు ఎన్నడు? ముందు ఫ్రెండ్షిప్, ముందు సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తుంటారు? ఏంటి మీ జీవన శైలి? సరైన అవసరాలు ఇవి, మీ అవసరాలు ఇవి అని మాట్లాడుతూ మెల్లగా వాడుతూ ఆధ్యాత్మిక సంగతులను తీసుకెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ముందు నీళ్ళమ్మని పరిశీలించుకుంటున్నాడు. పెంచుకొని ఆయన శిష్యులు ఆహారం కొనుటకు, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఎక్కడికి వెళ్ళరు? అచ్చు మళ్ళంటూ ఎవరు శిష్యులు? వాళ్ళకి ఎప్పుడు టైం తినేయాలండి. టైం బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, టైంకి లంచ్ అయిపోవాలి, టైంకి డిన్నర్ అయిపోవాలి, లేదా బాడీ సరిగ్గా ఉండదు వాళ్ళకి. అచ్చు మళ్ళా మనం చూడండి, ఎక్కువ టైం వాకింగ్ చెప్పనుకున్న భోజనాలు పెడతారండి, ఎంత టైం చెప్తున్నారు అనుకుంటాం, అనుకుంటాం భోజనాలు ఇన్ఫర్మేషన్ మీటింగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తారు, డబ్బులు లేవు కదా మన దగ్గర. ఆకలి ఆకలితో ఉపవాసం చేద్దాం ఈరోజు. సేమ్ శిష్యులు కూడా మళ్ళాంటి వారు, శిష్యులు కూడా వాళ్ళు యేసుక్రీస్తు ఆత్మీయ ఆహారం కొరకు ఆలోచిస్తుంటే వీరు దేహ సంబంధమైన ఆహారం తీసుకురావడానికి వెళ్ళిపోయారండి. అండ్ నన్ను అడిగితే అప్పటికైనా 100,000 మందికి రొట్లు చేసి పెట్టలేదైనా పెట్టాడు కదండి, పెట్టగా గంపల గంపలు మిగిలిపోయాయి. మరి అది చూశారు కదా మీరు, అది చూశారు కదా. అన్ని అద్భుత కార్యాలు ఆయన మధ్య జరిగిస్తున్నప్పుడు, ఆకలేస్తున్నప్పుడు గుళ్ళ దగ్గర ఉంటే ఏదన్నా ఎలా అయినా వస్తుంది. ఆకలి కొరకు మనం ఎందుకు ఆరాట పడాలి? ఆయన ఎదురు చూస్తే, ఆయన మాటల కొరకు ఎదురు చూడాలండి. టైం అయ్యేసరికి భోజనాలకు వెళ్ళిపోయారు. ఆ టైంలో సమరయ స్త్రీ వచ్చింది. వచ్చిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు
సమరే స్త్రీనైన నన్ను దాహమున కిమ్మను ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమున కిమ్మను నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేరుకుంటుంది, నీకేమీ లేదే, ఆ జీవ జలములు ఎలాగో నీకు దొరుకును. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగాను. ఎందుకు క్వశ్చన్ వేసింది? ఎందుకంటే ఆ ప్రశ్న ఆమె నోటంట రావాలనే ముందు ఆయన కొన్ని ప్రశ్నలతో కూడిన మాట్లాడినాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు నీళ్ళు అడుగుతున్నావు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీవు దప్పుకొనవు, నేను నీళ్ళు ఇస్తావు నీటిలో నుండి ఊరేడు బుగ్గల జీవజలాలు అయిపోతాయి అనగానే ఇప్పటికి ఎంటనే క్వశ్చన్ వచ్చింది, నువ్వు ఎక్కువ కన్నా గొప్పవాడు. ఆ క్వశ్చన్ రావాలని ఏ డిస్కషన్ చేస్తున్నట్టు ఆయన, నువ్వు యాకోబు కన్నా గొప్పవాడివా అనేసరికి నేను గొప్పవాడనే అన్న సంగతికి బదులు ఆయన ఇంకా తనలో ఉన్న పాపాలన్నీ బయటకు లాగుతున్నాడు. చూడండి, తనలో ఉన్న పాపాలన్నీ స్త్రీలో. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పుకొను, నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు దప్పుకొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకే వాణిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పిన ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి అని చెప్తున్నదండి, నువ్వు యాకోబు కన్నా గొప్పవాడువా, నువ్వు యాకోబు కన్నా గొప్పవాడు అనగానే వెంటనే ఇంటరాక్షన్ చెప్పాలి. నేను ఎవరు అనుకుంటున్నావు, జగత్తు పునాది వేయబడక మునిపై కలిగి ఉన్నది ఏది నువ్వు ఎవరు లేకుండా కలగలేదు ఆయనే, నేను ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు లేదు. ఫస్ట్ మనం ఎలా పరిచయం చేసుకుంటామంటే, నేను బలంగా వాడబడుతున్న సేవకుండండి, నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, అందరూ పరిచయం చేసుకుంటామండి. మన పరిచయాలు ఎలా ఉంటాయంటే, మరి పలానా సహవాసం అండి, పలానండి పలానండి పలానండి, నేను ఇదండి నా ఫిగర్ ఇదండి నా పరిధి ఇదండి అని చెప్పుకునేసరికి ఇంకేటి వాళ్ళు అడగకుండానే ముందు మనం చెప్పేస్తున్నాం అన్ని. యేసుక్రీస్తుని అడిగింది నేను ఎవరని అడిగావు కదా, నేను యేసుక్రీస్తుని అనడానికి బదులు నేనే క్రీస్తుని అనడానికి బదులు ముందు ఆయన చెప్తున్నాడు, తనలో ఇంట్రెస్ట్ రేపుతున్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే మరణ దప్పుకొని ఉన్నాడు. ఇంకా ప్రశ్న, ఇంకా తనలో ఆసక్తి లెగుస్తున్నప్పుడు ఆమె అడుగుతుంది, నువ్వు ఇచ్చే నీళ్ళు కాదవా, నీ మాటలు నీ ద్వారానే అన్ని చూస్తే నాకు అర్థమవుతుంది, నేను ఎండగల పడి ఇంత దూరం రాలేకపోతున్నాను, అది ఒకసారి తాగితే తాగాల్సిన అవసరం లేదంటున్నావు, ఒక బిండి నీళ్ళు ఇచ్చే మళ్ళీ ఇంక ఎప్పుడు రాని ఇక్కడికి అంటుంది. చూసారు, ఆవిడ కూడా మళ్ళాంటిది. 15 వచ్చిన ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పుకొనకుండున్నట్లును చేరుకోవడానికింత దూరం రాకుండున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. ఏమంటుంది, రోజు ఎండను పడి రావడం, ఎవరో ఒకరు చూస్తే ఏదో ఒక మాట అనడం, అసలు రోజు తాగే సిస్టమ్ ఏంటి, ఒక్కసారి అయితే మళ్ళీ తాగొద్దు అంటున్నావు, ఒకసారి తాగే ఇంకా మళ్ళీ లైఫ్లో మాకు వాటర్ కూడా ఉండదు, ఇస్తావా అని అడిగింది. చూసారా, తెలివితేటలు ఎక్కువ అనమాట. ఇదే లాజిక్, చాలామంది జీవజాలను నమ్ముతారు కదా, జీవజాలను నమ్ముతున్నప్పుడు ఒకసారి కొంటే మళ్ళీ బాటిల్ అవసరం లేదు, మళ్ళా మళ్ళీ కొండేందుకు సోమవారం సోమవారం అవసరం లేదు, మళ్ళా మళ్ళీ కొండడం అంటే జీవజాలాలు కదా, ఆవిరైపోయే జలాలు అనమాట. జీవజాలు ఒక్కసారి తాగితే మళ్ళీ అవసరం లేదనేసరికి బాగా ఆలోచించింది, మళ్ళీ ఆలోచించలేదు బాటిల్ ఎంత రేట్ అని. మనమైతే అలా ఆలోచించి వారం వారం వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటాం, నన్ను అడిగితే సమరస్త్రీయ బాగా ఆలోచించింది, ఒక్కసారి తాగితే అవసరం లేదంటున్నావు కదా, ఒకసారి ఇవ్వు నేను మళ్ళా రానని కానీ పట్టుకున్నాడు ఎసుకలిస్తాం, ఇస్తాను. ఇంకా మీద ఇంట్రెస్ట్ పెరిగింది కదా. మీరు ఒక విషయం గమనించండి ఇక్కడ ఈ సందర్భంలో, ఆ అధ్యయనం అయిపోతే కానీ యేసుక్రీస్తు నీళ్ళు వాడండి, ఏ నీళ్ళు కోసం అయితే ఆయన బావి దగ్గర కూర్చున్నాడు, ఆయన నీళ్ళు తాగడు, ఆయన దాహం తీర్చుకోడు, మరి ఎందుకు కూర్చుంది ఎందుకు, ఆమె దాహం నేర్చడానికి, ఆమె దాహాన్ని తీర్చడానికి ఆయన సీల్లోకి వచ్చాడు. ఆమె వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ముందు నీళ్ళు ఆయన అడిగాడు, ఇప్పుడు నీళ్ళు ఎవరు అడుగుతున్నారు, సామర స్త్రీ అడుగుతుంది. చూసారు, శ్రోత ఎలా చెప్తున్నాడు, అలా మాట్లాడాలండి, యుక్తి
మంచిగా మాట్లాడాలండి సువార్త. పాముల వల్ల వివేకులు ఉండాలి, పాప విషయంలో పావురాల వల్ల ఉండాలన్నాడు. అలా యుక్తిగా మాట్లాడుతున్నప్పుడు ముందు నీళ్ళు ఆయన అడిగాడు. సీన్ అంతా జరిగేసరికి ఇప్పుడు ఎవరెవరు నీళ్ళు అడుగుతున్నారంటే ఇప్పుడు రివర్స్లో ఆవిడ నీళ్ళు అడుగుతుంది. ఇప్పుడు పట్టుకున్నారు కరెక్ట్ టయానికి, నీళ్ళు ఇమ్మంటున్నావు కదా ఇస్తాను, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నట్టు. ఇంకేం తీసుకొస్తుంది, ఉంటాయి కదా తీసుకురాండి. ఎక్కడ ఇరుక్కుపోవాలి అక్కడ ఇరుక్కుపోతుంది. ఆయనకి తెలుసండి ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో. ముందు నీళ్ళ ప్రధానమైన పాపం ఏంటంటే సహజీవనం. నువ్వు సహజీవనం చేస్తున్నావునక సహజీవనాన్ని దూరం చేస్తే కానీ నువ్వు ఆరాధనలో ఉండలేవమ్మా. నువ్వు ఆరాధనలోకి రావాలి అంటే నువ్వు చూస్తున్న సహజీవనాన్ని దూరం చేయాలి, దేవుని సహవాసంలోనికి రప్పించాలి. దేవుని సహవాసంలోనికి రప్పించాలి అంటే ముందు నువ్వు చేస్తున్న కార్యాన్ని దూరం చేయడాలి అనడానికి ఏసేసిన మంచి ప్రణాళిక నీళ్ళ కోసం డిస్కషన్ ప్రారంభించాడు. వెళ్ళడం వెళ్ళడమే నువ్వు సహజీవనం చేస్తున్నావంటే మారుద్దా, మారదండి. వెళుతున్న వెంటనే నువ్వు సహజీవనం చేస్తున్న అపవిత్రమైన స్త్రీ అంటే మారుద్దా, మారదండి. వెళ్ళిన వెంటనే ప్రారంభించాడు. ఇప్పుడు ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపం మీదే మాట్లాడుతాడు. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నీళ్ళు కావాలంటున్నావు కదా ఇస్తానన్నది. ఉంటే కదా ఇవ్వడానికి, అచ్చు మళ్ళాంటిదే ప్లేట్ మార్చేస్తుంది. ఇప్పుడు ఏమంటుంది, ఆయన అడిగింది ఏంటి, ఇప్పుడు చెప్తుంది ఏంటి ఒకసారి చూడండి. చాలా నవ్వు వస్తుంది సందర్భం చూస్తే. 16వ వచనం, యేసు ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పను, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి వాడు, సత్యమే చెప్పుతున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీ ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరుడు నీ పర్వతం మీద ఆరాధించు. ఇప్పుడు వర్షిప్ కావాల్సిన అవసరమా చెప్పండి. ఆయన అడిగింది దేవుడు చెప్తుంది అండి. సీన్ ఎక్కడ తీసుకుపోతుంది, అసలు ఆరాధన అంటే ఏంటో మాట్లాడుకుందామండి. ఇవన్నీ ఏంటండి బాబు ఆరాధ్యాలని చెప్పేస్తున్నారు. నాకు విషయం అర్థమైంది, మీ ప్రవక్త అనగా చూడండి, ప్రసంగికులు పొగిడేసి అనుకునే మనల్ని ఏమంటారు, ఏమని అంటారా? మీరు సరదా చూడండి, సామెత గ్రంథంలో సులోమన్ గారు చెప్తారు, ఒక రహస్యాలు లేదా వాడి క్యారెక్టర్ బయటికి రావాలంటే వాడిని ఎక్కువ పొగిడేవాళ్ళట. పొగిడేసేవి అనుకోండి, వాడికి ఎక్కువ కీర్తి కలగ చేసేవనుకోండి, వాడు ఏంటో బయటే తెలిసిపోతుంది. పై బస్కి అలా అనకండి బ్రదరు అంటారు, కానీ వాడికి అదే కావాలి. నాకు సన్మానానికి యోగ్యత లేదంటారు, కానీ సన్మానానికి ముందే ఉంటాడు. చూసారు చాలామంది దండలు వద్దంటారు, దండగ తల ఉంచుతుంటారు. అంటే అదే కావాలండి. మీరు ఎప్పుడు ఒక ప్రసంగం పట్టుకోండి, ఎక్కువ పొగిడండి అండి. మన ఎక్కువ పొగిడింటే వాడు ఏడు తెలిసిపోతాడు. మీకు సులోమన్ గారు అన్నమాట, ఎక్కువ వ్యక్తిని పొగిడితే, రాజును పొగిడితేనంట వాడి ప్రవర్తన బయటకు తెలిసిపోతుందట. ఆ టైంలో వాడు ఎలా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు పొగుడుతుంది, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నీకు పెనిమిటిని తీసుకురాను, కానీ నాకు పెనిమిటి లేడు అందే బాగానే ఉంది. పెనిమిటి లేడు అనడానికి బదులు ఆ ఆన్సర్ ఎలా ఉందో చెప్పినా నాకు ఇంకా పెళ్ళి కాదు అన్నట్టుగా ఉంది. అవును, లాజికల్గానే చెప్పింది ఆన్సరు. నాకు ఇంకా పెళ్లి కాలేదు అనగానే, నాకు పెనిమిటి లేడు అనగానే ఎన్నో ఆన్సర్లు అందులో, ఎన్నో ఆన్సర్లు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇక నో ఆన్సర్ ఇంకా ఆవిడ దగ్గర నుండి. నీకు బందార్థం లేదుక, 5 పెనిమిటలు ఉన్నారనగానే సైలెంట్ అయిపోయింది. ఆయన ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు అంటే సహజీవనం చేస్తున్నావు. అప్పుడు అంటుంది, నువ్వు ప్రవక్తవయ్యా, అసలు వ్యక్తిగతమైన విషయాలు బయటకు పెట్టే లక్షణాలు ఒకే ఒక్కరికి ఉంటే అది ప్రవక్తకు మాత్రమే. ప్రవక్తలు మాత్రమే వ్యక్తిగతమైన విషయాలను తెలుసుకుంటారు. నిజమే కదండి, ఒకరోజు దావీదు తప్పు చేస్తే నాతనకు తెలిసిపోయింది. అవునా కదా, ఒకరోజు ప్రవక్తలు తప్పులు చేస్తున్నప్పుడు, ఏలీ తప్పులు చేస్తున్నప్పుడు సమూహులతో దేవుడు మాట్లాడేశాడు. తెలిసిపోతుంటే ప్రవక్తలకి వ్యక్తుల జీవితాల్లో ఉన్న తప్పులు ముందు దేవుడు ప్రవక్తల నోటంట మాట్లాడేస్తాడు. ఇవికి అర్థమైపోయింది నువ్వు ప్రవక్తవని. వెంటనే సీన్ కట్ చేసింది. వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే, అసలు ఆరాధన అంటే ఏంటో మాట్లాడుకుందాం. మా పితరులు ఆరాధించిన పర్వతం మీద మీరేమో ఎరుసలేమును ఆరాధిస్తారు. చూసారు, ఇది ఎక్కడ నీళ్ళు ఎక్కడ దాహానికి డిస్కషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. నీళ్ళు కోసం మాట్లాడుకున్నవారు జీవజాలాల దగ్గరకు వచ్చారు, జీవజాలాల కోసం మాట్లాడుకున్నవారు వ్యక్తిగతమైన విషయాల దగ్గరకు వచ్చారు, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకున్నవారు ఇప్పుడు దేవుని ఆరాధన
ఆరాధన కోసం మాట్లాడుకుంటున్నారు. దేవునికి కావలసింది కూడా ఆరాధన వచ్చే దేవుని మహిమపరిచేవారు దేవునికి కావాలి. అసలు ఒక వ్యక్తిలో మార్పు ఎప్పుడు వస్తుంది అనడానికి మనకు చిహ్నం ఏంటంటే, వాడు దేవుణ్ణి మహిమపరిచినప్పుడే వాళ్ళు పరిపూర్ణమైన మార్పు వస్తుంది అనడానికి అర్థం. దేవుని మహిమపరచడం అంటే ఏంటనుకుంటున్నారు, పాటలు పాడడం చప్పట్లు కొట్టడం కాదు, దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో చేయకపోవడం, అది దేవుని మహిమపరచడం. విచిత్రం ఏంటంటే పర్వతం మీదకి ఆరాధన చేయడానికి వెళుతుంది, ఓ పక్కన విచారం చేస్తుంది. సేమ్ ఇప్పుడున్న క్రైస్తవుల్లో లేరు చెప్పండి, అలానే ఉన్నారండి. ఓ పక్కన ఆరాధనకి వెళ్ళిపోతాం, ఓ పక్కన క్లాసులకు వెళ్ళిపోతాం, ఓ పక్కన మీటింగ్స్కి వెళ్ళిపోతాం, అన్ని దైవ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతాం, బయటకు వచ్చిన తర్వాత ఎన్ని చేయాలో అన్ని చేస్తాం. రాజమండ్రిలో గొడవ జరిగింది, ఇప్పుడు ఏదో హాస్పిటల్ కడతా అంటున్నారు. అక్కడ ఏ హాస్పిటల్ అన్నా మనకి హైటెక్ బస్ స్టాండ్ దగ్గర, బొల్నేని హాస్పిటల్ పెద్దది, ఇప్పుడు హైటెక్ బస్ స్టాండ్ దగ్గర, అక్కడ అది క్రైస్తవులకు సంబంధించిన స్థలం అంట, గవర్నమెంట్ అక్కడ వస్తుంది ఇప్పుడు. ఆ స్కూల్ దగ్గర కట్టాలనుకుంటున్నారు, అక్కడ కట్టాలనుకుంటున్నప్పుడు క్రైస్తవులు అందరూ దాడి చేశారండి, అక్కడ వస్తున్న వారి మీదకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదకి దాడి చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఒక పాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఫోర్స్ అంతా, ర్యాపిడ్ ఫోర్స్ అన్నీ దిగిపోయినాయి. అక్కడ ఉన్నామో అందరూ ఉన్నప్పుడు అందులో ఒక ఆమె వచ్చింది, పాస్టర్ గారి మీద 320 సీఏ కొంచెం రాంగ్గా మాట్లాడాడు, గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, అసలు మీరు రావడానికి వీల్లేదు, మీకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి, వెళ్ళిపోండి అన్నప్పుడు పాస్టర్ గారు మూర్ఖంగా మాట్లాడుతుంది, ఇది మా పుత్రులు ఇచ్చిన స్థలం, మేము వెళ్ళాం, మేము అవసరమైతే ధర్నా చేస్తాం, సంఘస్థలం అయిన అందరం కూర్చుంటాం, బలవంతంగా కూర్చుంటుకోరు. వెంటనే శ్రీగారు దోశారు ఆ పాస్టర్ గారిని, తోసిన వెంటనే ఒక ఆమె చాలా స్పీడ్గా బయటకు వచ్చిందండి, శ్రీగారిని దోసేసింది. ఎందుకు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, రాత్రి వేళ విచారం చేసే స్త్రీ, మాకు తెలుసా, మేము నైట్ రూమ్స్ తిరుగుతాం కదా, చూసి జరుగు అవాక్ అయిపోయింది, ఈవిడ ఎవరు సంఘస్తురు అలాంటి, మరి మరి రాత్రి రోడ్డు మీద కనబడుతుంది. అంటే రాత్రులు చేసే పని అక్రమమైన పని చేస్తుంది, పగల సంఘంలో చేసే పనులు కూడా చేస్తుంది. ఓ పక్కన ఆరాధన చేస్తుంది, మరో పక్కన విచారం చేస్తుంది. కానీ దేవునికి ప్రీతికరమైన బ్రతుకు చెప్పండి అది కాదండి. ఓ పక్క మన సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ మరో పక్క దేవుని పని చేస్తున్నాం అనుకో, నచ్చమండి దేవునికి. సమరేస్త్రీ కూడా అదే చేస్తుంది, సమరేస్త్రీ కూడా అదే చేస్తుంది. ఒక పక్క దేవుని ఆరాధన చేయడానికి సీనాయి పర్వతం మీదకి పోతుంది, మరో పక్క ఆరాధన చేస్తున్న ఆమె మరో పక్క ఐదుగురితో విచారం చేస్తుంది. దేవుడు గమనించడు ఈమె జీవన శైలిని, ఈమెను మార్చాలనుకున్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు పెరిగి పెరిగి నిజమైన ఆరాధనతో ఈ ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వడానికి ఆమె ఆ రోజు కారకురాలవుతుంది. మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, మంచి వచ్చిన అది, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉండదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనేమో, అమ్మ ఒక కాలము వచ్చుచుండండి, ఆ కాలమందు పర్వతం మీదైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఏమన్నాడు చూసారు, ఆవిడేమంటుంది, నువ్వు ఎలాగా యూదుడు గనక యూదులందరూ ఆరాధించేది ఎక్కడ, యెరూషలేములో. ఎందుకంటే యూదులకి క్యాపిటల్ ఏంటి, యెరూషలేము. యెరూషలేములో ఏముంది, సొలొమోను కట్టేసిన పునాదుల మీద దేవాలయం నిర్మాణం జరిగింది, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం. ఆ దేవాలయంలోని యూదులందరూ వర్షిప్ చేస్తారు, ఆరాధన చేస్తారు. నువ్వు యూదులు కనుక సహజంగా మీ క్యాపిటల్ యెరూషలేము కనుక ఆరాధన చేయడానికి నన్ను కూడా ఎక్కడికి రమ్మంటావు, యెరూషలేముకి రమ్మంటావు, నాకు తెలుసు. అయితే మేమంతా మాకు ఆరాధన స్థలం అదిగో ఆ పర్వతం మీద. నేను చెబుతున్నాను, నువ్వు యూదుడివి, నేను సమరస్త్రీ, మా ఆరాధన ఇంతే, మీ ఆరాధన ఇంతే అన్నది. ఆరాధన కొరకు మాట్లాడినప్పుడు వదులుతాడు ఆయన, నీళ్ళు కోసం మాట్లాడినప్పుడు ఎవరో అని అడిగినప్పుడు నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు మరలా దప్పుకోడు అన్నాడు. ఆసక్తి రేపు జరిగి నాకు కావాలంది అయినా పట్టుకున్నాడు, ఇప్పుడు పాపాన్ని బయటికి లాగాడు, లాగిన తర్వాత మరలా పాపం నుండి తప్పించుకోవడానికి ఆరాధన క్రమాన్ని తెచ్చింది. ఇప్పుడు కూడా ఆయన వదలడు, ఆరాధనతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసమ్మా అని అడిగాడు. ఆరాధన అంటే ఏమనుకుంటున్నావు, దేవునికి నిజమైన ఆరాధన అంటే నేను చెప్తాను వినమ్మా, అటు సమరయులకి తెలీదు ఇటు
యూదులకి తెలియదు. నిజమైన ఆరాధన అంటే చెప్తున్నాడు దేవుడు, మీరు మీకు తెలియని దారిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మేము మాకు తెలిసిన దాన్ని, మేము అంటే అక్కడ యూదులు కాదు, మేము అంటే నేను నా శిష్యులు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మీరు సమరయులు అన్యులు ఉన్న మీరు తెలియని ఆరాధన చేస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూసారా, తండ్రికి నిజమైన ఆరాధన ఏంటంటే ఆత్మతో ఆరాధించేవారు కావాలి. నిజమైన ఆరాధన ఏంటో అది ఇప్పటి నుండి ప్రారంభమైందమ్మా. అది మేము ప్రారంభించాం. మేము అంటే నేను నా శిష్యులు. నిజమైన ఆరాధన జరిగేది యూదుల నుండి కాదు, నిజమైన ఆరాధన జరిగేది సమరీల అన్యుల నుండి కాదు. నిజమైన ఆరాధన అంటే ఏంటో చెప్పిన, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీ వచ్చిందని నేను ఎరుగుతున్నాను. యేసుక్రీస్తు అన్న మాటని ఎలా చెప్తున్నా చూడండి, కౌంటర్ లేస్తుంది నన్ను. ఏమంటుందో తెలుసా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ మాట నేను అడుగుతున్నాను, అసలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ఏంటి చెప్పండి. ఆత్మతో ఆరాధించడం అంటే కొన్ని సంఘాలు చెప్తే అదంతా అంతర్గతంగా ఆరాధించాలంటే మరి ఎలాగా, యోగాసనం ఏమని వేయాలా, ఏడు సిద్ధాంతాలు చెప్తారండి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏదో అనుకోకండి. ఆత్మ ఆరాధన అంటే ఇన్నర్మ్యాన్, లోనకుడు ఉంటాడు చూసారు మనలో, బాహ్య పురుషుడు కాకుండా ఆంతర్య పురుషుడు, వాడు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. నీ ఆంతర్యం ఒకటి ఉంటుంది, నువ్వు కానిది బయటకు కనబడింది ఒకటి ఉంటుంది, అది దేవుడితో సహవాసంలోకి వెళ్ళాలి. అప్పుడు నీలోనున్నదంతా దేవుడితో సహవాసం వెళ్ళవే, దానికి వాక్యాన్ని సత్యాన్ని పెనవేస్తే అది నిజమైన ఆరాధన అవుతుంది. ఎన్నర లోపల ఉన్నవాడు దేవునితో సహవాసంలోకి వెళ్ళిపోవాలని. అంటే నిజమైన ఆరాధన ఎప్పుడు తెలుసా, లోన పవిత్రత ఉన్నప్పుడే నిజమైన ఆరాధన. బాహ్యమైన ఆరాధన చేస్తాం మనం, ఏంటి, ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాలు లేయడం, ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు కార్చడం, పాదర్ నిలబడితే మనం కూడా నిలబడడం, కానీ తప్ప నన్ను మంచివే. ఏవేవో సిద్ధాంతాలు చేస్తారండి, సందాపుడు పాట పాడడం, కొన్ని కొన్ని సంఘాలు ఏవో పనులు చేస్తారు, బాహ్య సంబంధమైన పనులన్నీ చేస్తారు, కానీ లోనున్నవాడు మాత్రం దేవునికి దూరం ఉంటాడు. ఆరాధన అంటే ఒక క్రమం ఉండాలంటే, ఏంటి క్రమం అంటే, ఆరాధనలో పాట పాడాలి, ఆరాధన అంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఏవో చెప్తుంటారు. అసలు ఆరాధన అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, లోనున్నవాడు దేవునితో కనెక్ట్ అవ్వాలి. అదమ్మా నిజమైన ఆరాధన. నువ్వు ఆరాధన చేయట్లేదు ఎందుకు తెలుసా, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు లోన బాగలేదమ్మా. ముందు నీ పాపాన్ని కడిగేసుకో, నిజమైన ఆరాధనలోకి వస్తావు. సత్యము వాక్యంతో దేవుని మాటతో నీ బ్రతుకును పెనవేసుకుని నువ్వు బ్రతికితే, నువ్వు దేవునికి దినదినం ప్రతి గంట ఆరాధన చేస్తున్నట్టే. ఈ ఆరాధన కావాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు, రండి అంటున్నాడు దేవుడు. అప్పుడు ఆవిడేమంటుంది తెలుసా, మంచి వాక్యం చెప్పారండి అనలేదు. ఏమందో తెలుసా, ఇవన్నీ ఎప్పుడొస్తాయి మాకు తెలుసు, మెసేజ్ వచ్చినప్పుడు వస్తాయి. మెసేజ్ కాదు కదా, ఆల్రెడీ వచ్చేసిందంటావంటి ఇవన్నీ, ఇవన్నీ వచ్చేసి ఎప్పటి నుండో ప్రారంభం నువ్వేలా అంటావు. మెసేజ్ వచ్చినప్పుడు వస్తాయి, మెసేజ్ వచ్చినప్పుడు వస్తాయి అనగానే యేసుక్రీస్తు ఇప్పుడు చెబుతున్నాడండి, ఇదేనమ్మా నీకు తెలియని పరవాలు పడుతున్నావు, నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనను మిస్ అయిన అన్నట్టు ఆ పక్క అయిపోయిందండి. చూడండి, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిందని నేను ఎరుగుదును, మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీటితో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఎప్పుడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు చెప్పండి, లాస్ట్ పరిచయం చేసుకుంటున్నాడు ప్రసంగికుడు.
లాస్ట్ కానీ నన్ను అడిగితే ఆయన ప్రసంగికుడు కాదు లోకరక్షకుడు. ఆయన తెలుసుకున్నప్పుడే నిజమైన మార్పు. ఆయన అప్పుడు చెబుతున్నాడు, నువ్వు మారడానికి సిద్ధంగా నీకు అడ్డొస్తున్న వింటూ తెలుసా మెస్సయ్య ఇంకా వస్తానని, కానీ వచ్చేసాడమ్మా నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. అలా అయిపోయిందండి. ఒకే ఒక్క స్త్రీ విన్నది ఆ మాట, అది మధ్యాహ్నం కాదు విన్నది, ఆయనకు దాహం కూడా తీర్చలేదు. ఈయన దాహం తీరిపోయింది, అర్థమైపోయింది నా గ్రామస్తులందరూ దాహంతో ఉన్నారని. వెంటనే ఆ కడవ అక్కడ వదిలేసింది, వదిలేసిన వెంటనే పరుగు పరుగున తీసి సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయింది. అందరికీ చెప్తుంది, ఇదిగో నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూడండి అంది. నేను చేస్తున్నవన్నీ ఏంటి, నేను చేసిన అంతర్గత కార్యక్రమాలన్నీ ఆయన చెప్పేస్తున్నాడు. అంటే చూసారా, ఒకప్పుడు పాపాన్ని కప్పుకున్న ఈమె బహిరంగంగా మారిపోయిన తర్వాత అందరి మధ్య చెబుతుంది, నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను, నా పాపాలని చెప్పేస్తున్నాడు. ఆయన మెసయ్య వచ్చి కనుగొనండి. సమరయ పట్నం వచ్చేసిందండి. ఒక్క స్త్రీ ఆ పట్టణానికి పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసింది. ఒకే ఒక్క స్త్రీ, ఒక్క స్త్రీతో వ్యక్తిగతమైన సువార్త జరిగితే ఊరు ఊరంతా మారిపోయింది. ఒకరోజు లూబియా యూరప్ ఖండానికి దిక్చూసేయండి, ఒకరోజు ఆంధ్రియ మాటలు పేతురు ద్వారా 3,000 మందిని మార్చేసే. వ్యక్తిగతమైన సువార్త చాలా మందిని మారుస్తుంది. ఊరు దేశాలు మారేయండి. కానీ మనం ఇంటికి మార్చలేకపోతున్నాం తెలుసా, విన్న మాటలు ఇక్కడే వదిలేసిల్ప. ఆ మెట్లు దిగేసరికి మన డిస్కషన్ వేరుగా ఉంటాయి. టైం అప్పుడు చూసుకుంటారు, ఎంత టైం అయిపోయింది, ఇటుని ఇలా ఎట్ట కుదురుద్దండి అని ఒకరు. ఇలా రకరకాల డిస్కషన్లు విన్న వాక్యం కనీసం ఆ బరువుని ఎత్తుకున్న నీవు ఆ బాధ్యత ఎంతో, అది రేపు పొద్దున నువ్వు నెరవేర్చిన కార్యం ఎంతో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదండి. మాట్లాడడం మొదలు పెట్టండి, మీ ప్రవక్తల ద్వారా మాట్లాడడం మొదలు పెట్టండి, మీరు సువార్త చేయడం ప్రారంభించండి. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూడండి, నువ్వు సంపాదించిన వారు చాలామంది ఉంటారు. వ్యక్తిగతమైన సేవ ద్వారా నువ్వు సంపాదించిన వారు చాలామంది ఉంటారు. నువ్వు మాట్లాడు, దేవుని కొరకు మాట్లాడడం అంటే ఏదో లెక్కాల్సిన పని లేదండి, అది పెద్ద పని కాదండి. ఏదో లెక్క మాట్లాడడం, ఓ 100,000 రూపాయలు ఉంటే మనం మీటింగ్ పెట్టించుకోవచ్చు, అది పెద్ద పని ఏం కాదు. దేవుని కొరకు మాట్లాడడం అంటే వ్యక్తిగతంగా రక్షించడం, ఒకరిని మార్చడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, సువార్త ఇలానే చేయాలండి. ఎప్పుడు ఒక నిందించమనుకోండి మారడండి, ముందు వాడి పాపస్థితి ఎలా ఉందో వాడికి వాడే తెలుసుకోవాలి, వాడి స్థితిని వాడే గుర్తిరగాలి, అప్పుడు వాడు మార్పు చెందడానికి కారణమవుతుంది. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడే హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ మనతో డిస్కషన్ చేస్తారు. కానీ ప్రసంగికులు చేసే తప్పు ఏంటో తెలుసా, సంఘంలో ఎవరైనా తప్పు చేసుకోరనుకోండి, ఆ తప్పు చేసిన మీద నెక్స్ట్ వీక్ ప్రసంగం ఉంటుంది, వాడు ఇంకేం మారుతాడు చెప్పండి, మారుతాడా? తప్పు చేసిన మీద ఇంక ప్రసంగం, తప్పు చేసిన మీద. తప్పులు ఎప్పుడూ సంఘాల్లో మాట్లాడకూడదండి, అది మంచి పదవి కాదు. ఒక్కసారి చెదిరిపోయారనుకోండి మరలా రావడం చాలా కష్టం. అది నీకు ఆ బరువు తెలిస్తే ఏమన్నా దూరం చేసుకో, దూరం చేసుకున్నావు అంటే బరువు తెలియదు కనుక. సంపాదించడం చాలా కష్టం, మనుషుల్ని సంపాదించడం చాలా కష్టం అండి. ఒక విషయం చెప్పిన, ప్రతి ఒక్కరికి ఈగో అన్నది ఉంటుంది తెలుసు కదా, ఆ ఈగోను దాటొస్తేనే దేవుని దగ్గర ఎవడైనా ఉంటాడు. అది దాటకుండా ఈగోనే టచ్ చేస్తున్నావు అనుకోండి, వాడు మారుతాడా? మారడు. అందుకే ఎప్పుడు మన ఈగోని తగ్గించుకోండి, దేవుని కొరకు వాడిని మార్చడానికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఎవరి తప్పుల కొరకు బహిరంగ మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, అది మంచి పద్ధతి కాదు, దేవునికి నచ్చదు. బహిరంగంగా ఒకరు తప్పులు ఎత్తి మాట్లాడడం దేవుడికి నచ్చదు. అలా మాట్లాడే ధర్మశాస్త్రం అంతా మాట్లాడి ఆచరించి దేవునికి దూరం అయిపోయాడు. ఎవరు? పరిసయ్యుడు. అతని కంపారిజన్ ఎలా ఉందో చెప్పండి. ఇదిగో ప్రభువా, వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది అది అబద్ధాలను నరహత్యలు చేయను, ఏమి చేయను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభువా, ఇదిగో ఆ శంకర్లో కూడా ఉందన్నాడు. వాడికిలా కూడా ఉండదనేసరికి తన నీతి స్వనీతి దేవుడి నీతి నీకరించేలా మాట్లాడుతున్నాడు. దేవునికి నచ్చదండి. ఒకను తునీకరించి మనం గొప్పవారిగా చెప్పుకోవాలనుకుంటే అది దేవుని ఎదుట అపవిత్రమైన క్రియలు కనబడతాయి.
అప్పుడు దేవుడు ఎవరు నచ్చాడు నాకు తెలుసా? పనికిరాని సుంకర్ నచ్చాడు. ఎందుకంటే వాడి పాపం వాడికి తెలుసు కనుక తల కూడా పైకి ఎత్తలేకపోతున్నాడు. వాడు ఎవరిని నిందించలేదు, వాడిని వాడే నిందించుకుంటున్నాడు, నాకు అర్హత లేదనుకుంటున్నాడు. అదే కదండి యేసుక్రీస్తు చెప్పాడు, మనలో దూలాలు పెట్టుకుని ఎందుకు రా నడుసలేని చూస్తారన్నాడు. దూలాలు మనలో ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, నలుసులేముండని అలా అంటూ వచ్చేస్తాయి. ముందు మన కొరకు ఆలోచించామనుకోండి, మన ప్రవర్తన మారిపోద్ది. మన యుక్త ప్రవర్తనతో మూర్ఖంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించవచ్చు. వాడు కూడా ఒకరోజు మారిపోతాడండి, వాడు కూడా మారిపోతాడు. వాడు మారిపోయిన తర్వాత చూడండి, వాడే అనేక మంది రక్షిస్తాడు. నన్ను అడిగితే మూర్ఖుడు మారాడు అనుకోండి, వాడి సేవ వేరే ఉంటుంది తెలుసా? నువ్వు మెత్తగున్నాడు మారితే ఉంటుంది కసి. మూర్ఖుడు మారిపోయాడు అనుకోండి, ఇంకా వాడి బహిరంగ సవాలు విధానం వేరుగా ఉంటుందండి. వాడు బ్రతుకుతూ కానీ, వాడి విధానం కానీ, వాడు ఆలోచన సరళి కానీ చాలా వేగంగా ఉంటుంది. అలాంటోడు మారాలంటే, మూర్ఖుడు మారాలంటే మన ప్రవర్తనతోనే ఆకర్షించాలి. యుక్తమైన ప్రవర్తన, సేవ ఎలా చేయాలన్న ప్రశ్నకు ఇదిగో ఇన్ని అర్థాలు ఉన్నాయి. వ్యక్తిగతమైన సువార్త వేయాలి, అదే దేవునికి ప్రీతికరమైన సువార్త. ఆత్మలు మన యుద్ధకు రావు, మనమే ఆత్మల యుద్ధకు వెళ్ళాలి. సంఘస్థులు మన దగ్గరికి రావడం కాదు, మనమే సంఘస్థుల దగ్గరికి వెళ్ళాలి. ఆకలి వారుకుంటుంది, తృప్తి మనం కలిగి ఉండకూడదు. మనం ఆకలితో ఉండాలి, వారి ఆకలిని తీర్చాలి. యేసుక్రీస్తు అదే కదండి అలసిపోయాడండి, 33.5 సంవత్సరాలు దేవుని కొరకు అలసి కరిగిపోయాడు. శిష్యులు కూడా అదే చేశారు. యావత్తు ప్రపంచం మనం చేస్తున్నప్పుడు, మార్చాలనుకున్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా కుటుంబంతోనే ప్రారంభమవ్వాలి. చాలామంది కుటుంబాలు గమనించుకోండి, కావాలంటే మీరే ప్రశ్నించుకోండి, ఎవరు కుటుంబాల దగ్గరికి ఎందుకు. మన కుటుంబం మన ప్రవర్తన ఎప్పుడు గమనిస్తారన్న సంగతి మర్చిపోకండి. మన కుటుంబాలు మనం గమనిస్తూ ఉంటే నీ భక్తి తీవ్రత నీ కుటుంబం మీద పడాలి. నువ్వు ఉన్నా నీ పిల్లలు టీవీ చూసేస్తున్నారంటే నీ భక్తి ఏపడదు, నీకు అర్థమైపోవాలి. నువ్వు ఉన్నా నీ భార్య అసలు బైబిల్ సంగతి పట్టించుకోవట్లేదంటే నీ కొలమనం వింటూ నీకు అర్థమైపోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు భక్తి వాతావరణం కనబడడం లేదంటే నీ భక్తి ప్రభావం ఏమాత్రం కుటుంబం మీద పడుతున్నారని కావాలి. ముందు కుటుంబం దగ్గర నుంచి మార్చడానికి ప్రయత్నం చేయండి. మన కుటుంబాలే అనేక కుటుంబాలని మార్చడానికి దిక్చూసి అవుతాయి. ఒక మంచి పాట ఉంటుంది చూద్దరు అవుతుంది అది. ఆ పాట విన్నప్పుడు ఏలం చేసేవండి బయట పాటలన్నీ, కానీ నన్ను అడిగితే అవే భక్తిగా ఉంటాయి పాటలు. ఆలయంలో ప్రవేశించాలన్న సాంగ్ ఉంటుంది చూసారు, మంచి పీస్ఫుల్గా ఉంటుందండి సాంగ్ అది. ఆ సాంగ్ వింటున్నప్పుడు నిజంగా ఆ భక్తి భావజాలం అవన్నీ వింటున్నప్పుడు ఇలా ఉండాలబ్బా కుటుంబం అంటే, భక్తి సహవాసం అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. నిజమైన సువార్త అంటే ఇదే అనిపిస్తుంది. దేవాలయంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చిన శాంతి సమాధానంతో తిరిగి వెళ్ళిపోవాలి. ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుందాం.